కొత్త నవలతో మీ ముందుకొచ్చానండి. ఈ నవల పేరు సహజీవనం. కథ చాలా బాగుంది, కథనం ఇంకా బాగుంది. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అనుకుంటున్నాను. చూద్దాము. కొన్ని చక్కటి గోల్డెన్ వర్డ్స్తో ఈరోజు ఈ పార్ట్ మనం స్టార్ట్ చేసుకుందాము. ఈ గోల్డెన్ వర్డ్స్ నిజంగా మన జీవితాలని అందమైన కళలా తప్పకుండా మారుస్తాయి. టాప్లో ఉండాలంటే ఒక చిన్న టిప్ కాదు, టాప్లో ఉన్న వాళ్ళ టిప్, వాళ్ళు చెప్పే కథ. ఒక కాకి చెట్టు మీద కూర్చుంది, ఏమీ చేయట్లేదు. దాన్ని చూసిన కుందేలు తను కూడా అలాగే కూర్చుందాం అనుకుంది. చెట్టు కింద హాయిగా కూర్చుని ఒక నాప్ వేసింది. ఒక పులొచ్చింది, దాన్ని తినేసింది. సో నీతి ఏంటంటే హ్యాపీగా సిట్టింగ్ పెట్టి అలా కూర్చోవాలి అంటే అది టాప్ మీద ఉన్నప్పుడే సాధ్యం. ఇంకొక చిన్న విషయం, మన ఇళ్లలో ఉండే ఓల్డ్ పీపుల్ని ఎంతమంది ఎంత కర్కశంగా బాధిస్తున్నారో చూడండి. ఒక తాతగారు రిపేరర్ దగ్గరికి వెళ్ళారు. ఈ ఫోన్ ఎందుకు పనిచేయట్లేదు బాబు, చూడు అన్నారు. రిపేరర్ చూసి దీంట్లో ఏం తప్పులేదు తాతగారు అన్నాడు. తాతగారు కన్నీళ్లతో అన్నారు, మరెందుకు, ఇది ఎప్పుడు ఇంతవరకు ఒక్కసారి కూడా మోగలేదు, ఇంతవరకు నా పిల్లలు నాకు ఒక్కసారి కూడా ఎందుకు కాల్ చేయలేదు అని తాతగారు చాలా బాధపడ్డారు. మనం బాధ పెట్టద్దు. ఈరోజు ఇలా ఉన్నాము అంటే వాళ్ళు ఆ రోజుల్లో పడ్డ కష్టాలే, అవన్నీ మనం అంత తేలిగ్గా ఎలా మర్చిపోతున్నాం. ఓల్డేజ్ అనేది అందరికీ వస్తుంది, నాకు వస్తుంది, మీకు వస్తుంది, అందరికీ వస్తుంది. ఓల్డేజ్ వచ్చినంత మాత్రాన వాళ్ళని అసహించుకోవడం, వాళ్ళని దూరంగా పెట్టడం ఎంతవరకు సమంజసం? ఎంతకింత కర్కశంగా ఉంటున్నారు మీరందరూ. మనమందరము ఎంతకింత కర్కశంగా ఉంటున్నాం? మనం మనుషులమేనా? మనుషులంటే మంచి మనసున్నవాడు అన్న అర్థం. తాతగారి చేతిలో ఊత ఇస్తూ ఆ చేతికర్రల్లా ఉందాం మనం. కథలోకి వెళ్ళిపోదాం. సాయంత్రం అవుతోంది. గతుకుల రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్ల నీడలు పొడుగ్గా పడుతున్నాయి. ఆ నీడల మీద నుంచి పరిగెత్తుతూ రివ్వును వస్తోంది బస్సు. దాని నిండా ప్రయాణికులు కిక్కిరిసినట్లు ఉన్నారు. రోడ్డు మీద కుడివైపుగా మయూరపురం అని తెల్లటి అక్షరాలతో ఉన్న నల్లటి బోర్డు ఆ రోడ్డు మీద వస్తున్న వారికి చెయ్యి చాచి స్వాగతం చెప్తున్నట్లుగా ఉంది. గర్భిణీ స్త్రీలా ఉన్న బస్సు ఆ బోర్డును చూడగానే వేగం తగ్గి ఆగింది. బస్సు ఆగగానే అటువైపు సీట్లో కూర్చుని ఉన్న ఒక అమ్మాయి లేచింది. ఆ అమ్మాయి సూట్ కేసు తీసుకుని అడ్డంగా కిక్కిరిసిపోయి ఉన్న జనాన్ని తప్పించుకుని గుమ్మం వైపు రావడానికి 5 నిమిషాలు పట్టింది. బస్సులో నిలబడి ఉన్న కొంతమంది ఆ అమ్మాయినే కన్నార్పకుండా చూస్తూ దారి తొలగటం మర్చిపోయి నిలబడటం చూసి కండక్టర్ తప్పకుండయ్యా తప్పకోండి అంటూ కోపంగా అరిచాడు. ఆ అమ్మాయి ఎలాగైతేనే బస్సు గుమ్మం దగ్గరికి వచ్చి కమ్మీ పట్టుకుని క్రిందకి దిగింది. ఆమె దిగి దిగగానే బస్సు ఎవరికోసం ఆగని కాలంలా రివ్వున పరిగెత్తి వెళ్ళిపోయింది. బస్సులోంచి దిగిన ఆ అమ్మాయి పెట్టే బరువు అనిపించడంతో క్రింద పెట్టి కందిన అరచేయి చూసుకుంది. తర్వాత సుపరిచితమైన ఆ పరిసరాలని ఒక్కసారి కళ్ళతో కలయి చూసింది. అవే చేలు, అవే రోడ్డు, అవే చెట్లు, రవంత కూడా మారలేదు. 2 సంవత్సరాల క్రితం తానిక్కడ బస్సు కోసం నిలబడిన స్థితి గుర్తుకొచ్చింది. ఆ జ్ఞాపకం భరించలేనట్లుగా ఆ అమ్మాయి తల చిన్నగా విదిలించింది. శక్తి కూడదీసుకుంటున్న దానిలా ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చింది. భుజానికున్న బ్యాగ్ సరిచేసుకుని వంగి పెట్టి తీసుకుని మళ్ళీ నడక ప్రారంభించింది. రోడ్డుకి అటూ ఇటూ వేప చెట్లున్నాయి. వాటి నీడలు రోడ్డు మీద సాయంకాలపు ఎండలో అల్లిపిల్లిగా గమ్మత్తుగా పరుచుకుని ఉన్నాయి. ఆ అమ్మాయి తలవంచుకుని నడుస్తోంది. నేను సరైన పనే చేశాను, నేను సరైన పనే చేశాను, నా నిర్ణయం సరైనదే. ఎలుగెత్తి ఆ చుట్టుపక్కల అంతటా ప్రతిధ్వనించేలా అరవాలనిపిస్తోంది. నేను ఇప్పుడు పూర్తి స్వతంత్రురాలిని, ఒకరి పెత్తనం నా మీద లేదు. మరీ మరీ గుర్తు చేసుకోసాగింది. ఆ భావనే ఎంతో హాయిగా ఉంది. ఆమె తలవంచుకుని నడుస్తోంది. ఆ నడకలో సొగసే కాదు, ఆత్మవిశ్వాసం కూడా ఉంది. ఆమె కట్టుకున్న ఆకుపచ్చ జరీరంగు చీర ఆమె శరీర లావణ్యాన్ని రెట్టింపు చేయటమే కాదు, ఆమె మనసు మమతానురాగాలు నిండిన సుక్షేత్రం అని సూచిస్తున్నట్లుగా ఉంది. వదులుగా పొడుగ్గా ఉన్న జడలో
చెంప పక్క నుంచి తొంగి చూస్తున్న ఎర్రటి గులాబీ పువ్వు ఆమె తలని అలంకరించినందుకు ఆనందపడుతోందా అన్నట్లు ఉండటమే కాకుండా ఆమె ఆంతర్యంలో ఉన్న తిరుగుబాటుకి, విప్లవ ధోరణికి ప్రతీకగా కనిపిస్తోంది. నల్లటి చెప్పులు ధరించిన తెల్లటి పాదాలు తమ గమ్యం క్షుణ్ణంగా తెలుసు అన్నట్టుగా ఎలాంటి తడబాటు లేకుండా ముందుకి అడుగులు పడుతున్నాయి. అందమైన ఆ పాదాలని ముద్దాడాలని, తమ చాటున పొదివి పట్టి దాచేసుకోవాలని జరి అంచు కుచ్చెళ్ళు ప్రయత్నిస్తుంటే ఆ పని నీ వల్ల కాదన్నట్లు అవి నిర్లక్ష్యంగా వాటిని విసురుగా దగ్గరికి రాకుండా తోసేస్తున్నాయి. తల వంచుకుని పెట్టె పట్టుకుని పరధ్యాసగా నడుస్తున్న అమ్మాయి ఎదురుగా నీరు కావి పంచెతో పనీనుతో చుట్టకాలుస్తూ వస్తున్న వయసుమడిన వ్యక్తిని గమనించనే లేదు. ఆ అమ్మాయిని చూడగానే ఆశ్చర్యానందాలతో అతనే పలకరించాడు. జ్యోత్స్నమ్మగారు, ఇదేంటి నడిచొస్తున్నారు? అతని కంఠం 8వ వింత చూస్తున్నంత విడ్డూరంగా ఉంది అంటూనే ఆమె చేతిలో పెట్టె అందుకున్నాడు. బస్సులో వచ్చాను శివయ్యా, బాగున్నావా అంటూ పలకరించింది. ఆ తమ దయ వల్ల ఇంతవరకు దేనికీ లోట్లేదు. ఒక్కరే వస్తున్నారేంటి? అల్లుడుగారెక్కడా? ఆయన రాలేదు, నేనే వచ్చాను. నాయనమ్మ గారికి మీరు వస్తున్నట్లు తెలియదా? బండైనా పంపలేదేంటి? బామ్మకి తెలియదు శివయ్యా, నేను అనుకోకుండా వచ్చేశాను. సుబ్బులు ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. ఆ పేరు వినగానే అతని ముఖం చిన్నబోయింది. దాని బతుక్కి విముక్తి లేదు, ఆ సంసారంలో ఏ మార్పు లేదు. ఎలా ఉంటుంది? దాన్ని దిక్కులేని దానిలా వాళ్ళు సతాయిస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావయ్యే, జ్యోత్స్న కోపంగా అంది. జ్యోత్స్నకి ఎందుకో కోపం కస్సుమన్నట్లుగా వచ్చేసింది. ఈ దేశంలో ఆడపిల్లలకి నిజంగా దిక్కులేదు. ఆశ్రయం లేనట్టే అధమస్తులం లాగా బ్రతుకులు వెల్లదీస్తారు. గంగిగోవుల్లా ఆచారాలకి కట్టుబడతారు. ఆచారాలట ఆచారాలు, ఎవరు పెట్టారు ఈ ఆచారాలు? ఎప్పుడో ఏ కాలంలోనూ ఎవరి సదుపాయం కోసమో పెట్టిన ఆ పాత వాటినే పట్టుకుని వెళ్లాడతారు. కొత్తని రూపొందించుకుందామని చాసే లేదు. బద్ధకం సోమరితనం కాదు. కాదు ఎవరేమనుకుంటారో అనే పిరికితనం. ఈ పిరికితనంతోనే ఈ ఆడపిల్లల జీవితాలు పాడైపోతున్నాయి. ఊరు ప్రారంభమైంది. నడిచి వస్తున్న జ్యోత్స్ని అందరూ విచిత్రంగా చూస్తూ పలకరించసాగారు. అదేంటి అమ్మాయి గారు ఇలా నడిచి రావటం ఏంటి? అల్లుడుగారు ఏమయ్యారు? కారేమయ్యింది? అయ్యో నాయనమ్మ గారికి తెలీదా? బండైనా పంపలేదా? అందరూ తలో రకంగా వ్యాఖ్యానిస్తుంటే శివయ్య తనే తోచిన విధంగా జవాబులు చెప్తూ వచ్చాడు. ఇద్దరు మలుపు తిరిగి తూర్పు వీధిలో ఉన్న ఇంటికి వచ్చారు. విశాలమైన పెరటితో మచ్చిగా ఉన్న పెద్ద ఇల్లు అది. ఇంటి ముందు కొబ్బరి చెట్లున్నాయి. ఇంటి ముందు కుడివైపుకి ఎడంవైపుకి పొడుగాటి వరండాలున్నాయి. కుడివైపున ఉన్న పాకలో 18 సంవత్సరాల అమ్మాయి గేదెలకు గడ్డేస్తోంది. శివయ్య వరండాలో అడుగుపెట్టగానే, వరమ్మగారు ఎవరొచ్చారో చూడండి అని కేక పెట్టాడు. లోపల పెద్దదిగా ఉన్న సావిట్లో మంచం మీద కూర్చుని నౌకరు చేత ఒట్లు కొలిపించి బస్తాలో పోయిస్తున్న వరమ్మగారు 6-1 అని లెక్క పెడుతున్నట్లుగా ఆగింది. ఎవరు? శివయ్య పిలిచేది అంది. అవును అన్నాడు పాలేరు. ఆవిడ లేచి పైట కొంగు భుజాల మీదుగా ముందుకు లాక్కుని యువతలికి రాబోయింది. గుమ్మం వరకు వచ్చి గుమ్మం దాటిపోయిన ఆవిడ 1 నిమిషం ఆగిపోయింది. గుమ్మానికి అవతల జ్యోత్స్న నిలబడి ఉంది. ఆవిడ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. బుజ్జి నువ్వా? ఇదేంటి ఉత్తరమైనా రాయలేదే? ఆనందంతో తడబడిపోతూ అంది. జ్యోత్స్న గుమ్మం దాటి లోపలికొచ్చింది. నిన్ను ఆశ్చర్యపరచాలని చెప్పకుండా వచ్చేశాను బామ్మ, నవ్వుతూ అనబోయింది. కానీ వెంటనే కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. అది ఆవిడ కనిపించకుండా ఉండటం కోసం చటుక్కున మరింత దగ్గరై ఆవిడ మెడ చుట్టూ చేతులు పెనవేసి భుజం మీద ముఖం దాచేసుకుంది. వరమ్మగారి చేతులు మనవరాలి తలని ఆప్యాయంగా నివిరాయి. ఎంత మంచి పని చేశావే, నిన్న రాత్రి నాకు కలొచ్చింది. అందులో నువ్వు దేనికోగాని ఏడుస్తున్నావట. నేనెంత అడిగినా కారణం చెప్పలేదట. నిద్రలో ఉలిక్కిపడి లేచాను. నాకెంత బాధ వేసిందని ఈరోజే ఉత్తరం రాశాను. ఉదయం గుళ్ళో పూజ చేయించి ఆ కుంకుమ పంపాను. జ్యోత్స్న పెదవి బిగపట్టుకుని ఏడుపు ఆపుకుంది. శ్యామసుందరు ఎక్కడా? రాలేదు. పోన్లే, నా మనసు తెలిసినట్టుగా నువ్వు వచ్చేసావు. పదా లోపలికి. అమ్మాయి గారు, అప్పటికే గొట్లపాకలో గేదెలకి మేత వేస్తున్న సుప్పులు పరిగెత్తుకొచ్చింది. అమ్మాయి గారు వచ్చారేంటి? ఒట్లు కొలుస్తున్న సూర్య ఆ పని వదిలేసి వచ్చాడు. జ్యోత్స్న చూడగానే అందరి ముఖాలు సంబరంగా అయ్యాయి. సుప్పులు ఆ పెట్టు తీసుకుని లోపల పెట్టు, వరమ్మగారు పురమాయించింది. జ్యోత్స్న ఆవిడని వదిలి 2 అడుగులు ముందుకు వేసింది. ఆ తరువాత పరుగులాంటి నడకతో అదే సావిట్లో నుంచి పైకి ఉన్న మెట్లెక్కి చకచకా పైకెళ్ళిపోయింది. పైన ఉన్న ఆ గది చిన్నదే, అయినా అది అందంగా పొందికగా ఉంది. జ్యోత్స్న మూసి ఉన్న గది తలుపులు తెరిచి లోపలికొచ్చింది. వెళ్ళి ఒక్కొక్క కీటికి తలుపే తెరిచింది. ఒక్కొక్క తలుపు తెరుస్తుంటే అది తన జీవితంలోకి స్వేచ్ఛ అనే గాలిని ధారాళంగా తెరుస్తున్నట్లుగా అనిపించింది. సుప్పులు పెట్టె మోసుకొచ్చి గదిలో పెట్టింది.
అమ్మాయి గారు బాగున్నారా? బాగానే ఉన్నాను. నువ్వు? నాకే, మీరు వెళ్ళిన తర్వాత నేను 34 సినిమాలు చూశాను, 2 సర్కస్ చూశాను, 6 సంతకెళ్ళాను. అమ్మాయి గారు, మన ఊరి పక్కన దెయ్యాలు కుట్టలేదు, అక్కడ సినిమా షూటింగ్ అయింది. మన ఊరి జనమంతా అన్నం మూటలు కట్టుకుని వెళ్ళి ఆ 3 అక్కడే ఉన్నారంటే నమ్మండి. సుప్పులు వరసే అంత వసపోసిన పిట్ట. నేను ఇప్పుడే గబాల పాలు పిండి పామగారు ఇచ్చేసి వస్తానండి. జ్యోత్స్న తలూపింది. సుప్పులు వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి పరిగెత్తుకొచ్చింది. దగ్గరగా వచ్చి, అమ్మాయి గారు, ఈసారి మీరు వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నన్ను తీసుకెళ్లరా. అక్కడ చార్మినార్ మీదకి ఎక్కి చూస్తే కళ్ళు గిరగరా తిరిగిపోతాయంట కదా. నేను వస్తాను అమ్మాయి గారు మీతో. అలాగేలే. ఇంతలో క్రింద నుంచి, సుబ్బులో ఎక్కడే నువ్వు అని సూరి గొంతునిపించింది. వస్తున్నా అంటూ అరిచి పరిగెత్తింది. సుప్పులు క్రిందకి వచ్చేసరికి శివయ్య జ్యోత్స్న పెట్టె పట్టుకుని ఒంటరిగా నడిచి రావటం గురించి చెప్పాడు. అయ్యో అలాగా, ఏంటో పిచ్చి సన్నాసి, నన్ను చూడాలని అనిపించుంటుంది, వచ్చేసుంటుంది. రేపు ఈ పాటికి అబ్బాయి ఊడిపడడు, ఒక్క నిమిషం వదిలిండడు అంది మురిపంగా. ఈ సుప్పులేది ఎక్కడి నుంచుంటే అక్కడే పాతుకుపోతుంది. సూరి, సుప్పుల్ని పిలిచి ఆ ఒట్లు కొలిచినంత వరకు చాలు గాని సంచి మూత కట్టేయి అంటూ ఆజ్ఞాపించింది. ఇంట్లో కాఫీ పొడి లేదు, సుప్పుల్ని నీళ్లు పెట్టమని చెప్పు. నువ్వు కోవటింటికి వెళ్ళి కాఫీ పొడి పట్టరా అంటూ లోపలికి వెళ్ళబోయింది. శివయ్య, వెళ్తున్నానమ్మగారు అన్నాడు. శివయ్య, గోంగూరుంటే పంపు. మీ పొలంలో గోంగూరంటే బుజ్జమ్మకి చచ్చినంత ఇష్టం. కాస్త ఎక్కువ పంపు, వేయించుంచితే వెళ్ళేటప్పుడు వెంట తీసుకెళ్తుంది. అలాగే అమ్మగారు అన్నాడు అతను. అరగంట తర్వాత వరమ్మగారు కాఫీ గ్లాస్ పుచ్చుకుని తనే పైకొచ్చింది. ఆవిడ వచ్చేసరికి జ్యోత్స్న గదిలో మంచం మీద పక్క నీట్గా వేసుంది. ఆ జడవిప్పి దువ్వుకుని రిప్పంతో కట్టుకుంది. టేప్ రికార్డర్ ఆన్ చేసింది. నువ్వు తెచ్చావేంటి బామ్మ, పిలిస్తే నేను వచ్చేదానిగా, టేప్ రికార్డర్ ఆఫ్ చేస్తూ అంది. ఆ పాటలంటే ఆవిడికి ఒళ్ళు మంట అని జ్యోత్స్నకి బాగా తెలుసు. కాఫీ పొడి కోమటింటిది, బాగుందో లేదో అంది ఆవిడ. జ్యోత్స్న గ్లాస్ అందుకుంది. కాస్త తాగి రుచి చూసి మార్వలెస్ అంటూ బామ్మ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. ఎన్నాళ్ళుంటావు అంది ఆవిడ. ఇప్పుడేగా వచ్చింది, వెళ్ళిపోమంటావా ఏంటి చెప్పు, కోపం నటిస్తూ అంది. అది కాదే అమ్మా, నువ్వు ఇట్లా వస్తావు, అతను నీ వెంటే వస్తాడు, వెళ్ళిపోతావు. నువ్వు వచ్చిన సంతోషం ఉండనే ఉండదు. మీ అత్తగారు మామగారు బాగున్నారా? బాగానే ఉన్నారు. శ్యామసుందర్ ఎలా ఉన్నాడు? అతనికే లక్షణంగా ఉన్నాడు. జ్యోత్స్న ముఖం తిప్పుకుని ఎటో చూస్తూ అంది. మీ పెత్తాడు పడిచి ఎలా ఉంది? హాయిగా ఉంది. ఆవిడ నిట్టూరుస్తూ అంది. పుచ్చి, ఈసారి కనీసం 10 ఉండలేవమ్మా. నువ్వు లేకపోతే ఇల్లెంత బోసుగా ఉంటుందో, ఎంత అలవాటు పడదామన్నా నా వల్ల కావటం లేదు. జ్యోత్స్న కళ్ళు చెమర్చాయి. ఆవిడ దగ్గరగా వచ్చి భుజాల మీద చేతులు ఆనిస్తూ అంది. మరి నాకు పెళ్ళెందుకు చేసావు చెప్పు. అదేం మాటే, ఆడపిల్లవి పెళ్లి చేయకుండా ఎలా? అసలు దీనికి అందరికీ కారణం నువ్వే. అతను ఇల్లరికం వస్తాననే అన్నాడు, నువ్వే వీల్లేదని షరతు పెట్టావు. అబ్బా బామ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? పొంగమూతి పెట్టింది. సరే సరే, ఏదైనా చెప్పటం వరకే నా వంతు, కానీ చివరికి జరిగేదంతా నీ ఇష్టమేగా. నా సంతోషమే నీకు ముఖ్యం అంటావుగా. అవును, ఆ మాట ఇప్పుడే కాదు, ఎప్పుడూ అంటాను. బామ్మా జాగ్రత్త, ఈ మాట గుర్తుపెట్టుకో మరి, చూపులు వేరు చూపిస్తూ అంది. గుర్తుపెట్టుకోవడానికి నేను ఎప్పుడైనా మర్చిపోతేనేగా. నేను బ్రతికిందే నీకోసం. నువ్వు సుఖంగా ఉంటే నేను పడిన శ్రమంతా మర్చిపోతాను. కిందకొచ్చి స్నానం చేసి ఫోన్ చేతు గాని అంది. ఇప్పుడే ఈ పుస్తకాలు సత్తి క్షణంలో వచ్చేస్తాను అంది జ్యోత్స్న. ఆవిడ గ్లాస్ తీసుకుని వెళ్ళిపోయింది. జ్యోత్స్న వెళ్ళి పుస్తకాలు సర్దపోయింది. కానీ ఆ పని మీద మనసు నిలవని దానిలా ఆపేసి వచ్చి మంచం మీద కూర్చుంది. జ్యోత్స్న ముఖంలో తెచ్చిపెట్టుకున్న ఆనందం, హుషారు ఆవిడతో పాటే వెళ్ళిపోయాయి. ఆ ముఖంలో గాంభీర్యం అలుముకుంది. బామ్మకి ఎలా చెప్పాలి? తను శాశ్వతంగా వచ్చేసింది. శ్యామ్ సుందర్తో ఆ ఇంటితో సంబంధం తెంపేసుకుంది. తనకేం భయం లేదు, సర్వప్రపంచం ఎదురు తిరిగినా ధైర్యంగా ఎదుర్కోగలదు. కానీ బామ్మ, ఆవిడ కళ్ళల్లో ఆందోళన చూడలేదు. నువ్వు సుఖంగా ఉంటే నేను పడిన శ్రమంతా మర్చిపోతాను. ఆ మాటలే కంగుని వినిపిస్తున్నాయి. తను చేసిన పని సరైనదేనని ఆవిడికి నచ్చ చెప్పటం ఎలా? తను నిర్ణయించుకున్న గమ్యం ఆవిడికి బాధాపూరితం కాకూడదు. తన స్వాతంత్ర్యం, వ్యక్తిత్వం నిలుపుకోవడం ఆవిడ కళలని నేలరాయడం అవుతుందేమో. ఏమన్నాడు శ్యామ్ సుందర్? నువ్వు పోతే నీలాంటి వాడిని 4 భార్యలు తెచ్చుకోగలను, పోతే పో, నాకేం బాధ లేదు. జ్యోత్స్న ముఖంలోకి రక్తం పొంగులా వచ్చింది. అవును, ఈ దేశంలో దౌర్భాగ్యం అదే. భార్య పోతే భర్త మరుక్షణంలో 4 భార్యలు తెచ్చుకోగలడు, కానీ భర్త వదిలేస్తే భార్యకి జీవితమే దుర్భరం అవుతుంది. దీనికి ఎదురు లేదు, మార్పు రాదు. ఈ ఆడపిల్లలు ఎందుకు మారరు? వీళ్ళకి నేర్పించిన చదువులెందుకు? తన విలువ తను తెలుసుకున్నప్పుడే కదా ఎదుటివాడు గుర్తించేలా చేసేది. కాస్త ధైర్యం, రవంత తెగింపు, కాస్త ఆలోచన ఉంటే ఆడపిల్లల జీవితం ఇంత అన్యాయంగా ఉండదేమో. జ్యోత్స్న లేచి వెళ్ళి టేప్ రికార్డర్ ఆన్ చేసింది.
మనిషి ఆలోచనలు సుడిగుండాల్లో చిక్కుకున్నప్పుడు ఉక్కిరిబిక్కిరయ్యే బాధ నరక యాతనగా ఉంటుంది. తన మనసుకి బాగా విశ్రాంతి కావాలి. నిశ్శబ్దం, ఏకాంతం, ఇవి బాధతో నలిబిలి అవుతున్న మనిషిని సేద తీరుస్తాయి. దారి తప్పిన మనిషికి ముక్కుకు తాడు పోసినట్లుగా యథార్థం వైపు లాక్కొస్తాయి. జ్యోత్స్నకి చాలా బాధగా, చాలా దుఃఖంగా ఉంది. ఇంత చిన్న వయసులో జీవిత ప్రాంగణంలో ఇలాంటి పెనుతుఫాను ఎదురవుతుందని కల్లో కూడా ఊహించలేదు. పట్టుమని 25 సంవత్సరాలు నిండలేదు. కన్నె వయసులో కోరికున్న ఆశలన్నీ ఎండమావులై వెక్కిరిస్తూ హేళన చేస్తున్నాయి. జ్యోత్స్న కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడింది. తిథి ఏమిటో తెలియదు. దూరంగా మామిడి చెట్టు కొమ్మల మీద నుంచి చంద్రుడు పూర్ణకాంతులు వెదజల్లుతూ ప్రకాశిస్తున్నాడు. ఆ వెలుగులో మామిడి ఆకులు వింతగా అందాలు సంతరించుకుని మెరిసిపోతున్నాయి. పల్లెటూరు అసలు పగలే ఎప్పుడూ ఏ ఎత్తు మెడలో మువ్వల చప్పుడో, ఏ బండి చక్రం ఇసుకలో కర్రుమని తిరుగుతున్నదివనో, ఏ కూరగాయలు కావిడికేకో తప్ప నిశ్శబ్దంగానే ఉంటుంది. ఇక చీకటైతే చాలు, రాత్రి ఒడిలో ఒరిగి నిద్రపోయిందా అన్నంత నిశ్శబ్దంగా ఉంటుంది. దూరంగా టేబుల్ మీద ఉన్న టేప్రికాటలో నుంచి సంగీతం మొదలై వస్తోంది. సుపరిచితమైన ఆ సంగీతం వినగానే జ్యోత్స్న ఉలికిపాటు చెందిన దానిలా తిరిగి చూసింది. టేప్లో నుంచి పాట మొదలైంది. ఏ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్, యు ఆర్ మై బ్యూటిఫుల్ క్వీన్, ఐ డోంట్ నో వాట్ యు నీడ్. జ్యోత్స్న గబాలను వెర్రిదానిలా పరిగెత్తుకొచ్చి టేప్ ఆఫ్ చేసింది. టేప్లో శబ్దం అయిపోతే ఆగిపోయింది కానీ జ్యోత్స్న మనసులో నుంచి వినిపిస్తున్న పాటని ఎంత ఆపు చేయాలన్నా ఆగటం లేదు. యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్. జ్యోత్స్న కిటికీ దగ్గరికి వెళ్ళింది. ఆ పాట వినటం ఇష్టం లేనట్టు రెండు చేతులతో చెవులు గట్టిగా మూసుకుంది. మూసుకున్న కొద్దీ ఇంకా గట్టిగా వినిపిస్తోంది ఆ పాట. జ్యోత్స్నకి ఆ గదిలో శ్యామసుందర్ నిలబడినట్లే ఉంది. టేప్ శబ్దం ఇంకా ఎక్కువ చేసి దగ్గరికి వచ్చి విరగబడి నవ్వుతున్నట్లే ఉంది. తను ఆ శబ్దం భరించలేనట్లుగా చెవులు మూసుకుంటే మెడ మీద నడుం దగ్గర చక్కెర కింతలు పెట్టి చెవుల మీద నుంచి చేతులు తీసివేసినట్లు చేసేవాడు. తన కోపంతో అలకతో అతని భుజాలు పట్టి దూరంగా తొయ్యాలని విశ్వప్రయత్నం చేసేది. అతను దూరంగా వెళ్ళి మంచం మీద పడేవాడు నిజమే, కానీ ఒంటరిగా కాదు. అతని చేతుల మధ్య తన నడుం చిక్కించుకుని తను మంచం మీద నుంచి లేవాలని, అతను పట్టు విడిపించుకోవాలని విశ్వప్రయత్నం చేసేది. కానీ సాధ్యమయ్యేది కాదు. చివరికి అలిసిన అతని గుండెల మీద తలే ఆనించుకుని ఉండిపోయేది. అంతరంగపు తెర మీద ఈ దృశ్యాలు ఎంత వద్దనుకున్నా మళ్లీ మళ్లీ తిరుగుతూ కనిపిస్తూనే ఉంటాయి. తనకి అతనిలో ఆ ప్రేమికుడు కావాలి. పెళ్లి కాకముందు ఎంత బాగుండే వాళ్ళిద్దరూ, ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టం, ఎంత ఆరాధన, ఎంత ఆత్మీయత. పెళ్లి ఆ అపురూపమైన భావాల్ని శాశ్వతం చేస్తుందని ఆశపడింది తను. అందుకే అతనికంటే తనే పెళ్లి కోసం వేగిరిపడింది. ఎప్పుడు బాగా తెలిసి వస్తోంది ఇప్పుడు తను చేసింది ఎంత పొరపాటునని. ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోకూడదేమో, తనకది తెలియలేదు. పెళ్లికి ముందు మెల్లగా ఉండే అనురాగం, మొగ్గలా ఉండే అనురాగం, పెళ్లి జరిగితే 1000 రేకుల పద్మంలా విరిసి ఇద్దరు జీవితాలని శోభాయమానంగా చేస్తుందని భ్రమపడింది. పెళ్లి జరగగానే చుట్టూ ఉన్న పరిస్థితులు ఆ ప్రేమ మొగ్గని వాడిపోయేలా చేశాయి. జ్యోత్స్నకి శ్యామసుందర్ మీద కసిగా కోపంగా ఉంది. ఈ ప్రేమ నిలుపుకోవటానికి అతను తనంతగా ఆరాటపడలేదు, శ్రద్ధ తీసుకోలేదు. లేకపోతే ఇలాంటి అఘాతం ఏర్పడేది కాదు. పెళ్లిని, ప్రేమని తమ జీవిత కేంద్రాలుగా భావించింది. అతను అదొక సంఘటనలాగా తేలిగ్గా తీసేసుకున్నాడు. అక్కడే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం, అఘాతం తవ్వడం ప్రారంభమైంది. అసలు పొరపాటు తనదేనేమో, శ్యామసుందర్ అందరిలాంటి వాడేనేమో. తనే ఊహల జలతార తెరల మధ్య అతన్ని ఉంచి చూసి లేనిపోని ఆధిక్యత ఆపాదించి చూసిందేమో. జ్యోత్స్నకి ఈ ఆలోచన సరికాదనిపించింది. శ్యామసుందర్ అందరిలాంటి వాడు కాదు, అతనిలో ప్రత్యేకత ఉంది. అది మొదటి పరిచయంలోనే తనకు అర్థమైంది, తనని ఆకర్షించింది. జ్యోత్స్కి ఇప్పటినుంచి 1000 సంవత్సరాలు ఆ జ్ఞాపకాలలో బ్రతకమన్నా బ్రతకగలదు. అంత తియ్యటి జ్ఞాపకాలవి, అంత అపురూపమైన అనుభూతులు. బహుశా ఏ ఆడపిల్లకి అలాంటివి లభించవేమో. తను అదృష్టవంతురాలని మురిసిపోయింది ఆనాడు. ఇప్పుడు అదృష్టం తనను చూసి ఫకారును నవ్వుకుంటూ ఉండవచ్చునేమో. ఏం చేసింది తను? తన జీవితం అతని చుట్టూ అల్లుకుంది. తన ప్రతి ఆలోచన పూజాపుష్పంలా అతని కోసమే పవిత్రంగా అర్పించాలని ఆశపడింది. అతనికి అది నచ్చలేదు. నేను మామూలు మనిషిని, నాలో ఆధిక్యత ఏమీ లేదు అనేవాడు. ఎప్పుడూ ఇదే మాట అతనిలా అనటంలో స్వార్థం ఉందని తనకిప్పుడుగానే అర్థం కావటం లేదు. అతను చాలా తెలివిగలవాడు, అది మాత్రం నిజం. తనలా అతను నా జీవితం అంతా నీకోసమే అని పొరపాటుగానైనా ఒక్కసారి కూడా అనలేదు. మన జీవితం మన ఒక్కరిదే కాదు, మన చుట్టూ ఉన్నవాళ్లతో ముడిపడి ఉంటుంది అనేవాడు. అతని చుట్టూ ఉన్నవాళ్ళెవరో తనకి బాగా తెలుసు. అతని తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, తను వారిలో ఒక వ్యక్తి మాత్రమే. భారీగా ప్రత్యేకత ఏమీ లేదు. జ్యోత్స్నకి ఆలోచిస్తున్న కొద్దీ అతని మీద అంతులేని ఆగ్రహం వస్తోంది. ఏం చేశాడు శ్యామసుందర్? ఇంజనీర్ చదవానంటూ కట్నం తీసుకున్నాడు.
ఇల్లరికం రాలేదుగా అంటూ కానుకలు బాగా లాగాడు. 4 సంవత్సరాల పాటు తనతో ఆనందం పంచుకున్నాడు. అవేవీ అతని గుర్తులేవు. తల్లిదండ్రుల చేతుల్లో కీలుబొమ్మ. ఎంతసేపు వాళ్ళేమనుకుంటారోనే భయం. ఏమన్నాడు? నువ్వు పోతే నీలాంటి వాళ్ళని 4 భార్యలను తెచ్చుకోగలడు అన్నాడు. అన్న వెంటనే తన అతని చెంపని చెల్లు అనిపించింది. చెంప పట్టుకుని నిశ్చేష్టులా నిలబడ్డాడతను. తన కళ్ళల్లో నుంచి నిప్పులు రాలతాయేమో అన్నంతగా వాడిగా ఉన్నాయి చూపులు. అతడు తనని అప్పుడే కొత్త వ్యక్తిని చూస్తున్నట్లు చిత్రంగా చూస్తున్నాడు. అత్తగారు అపరకాళిలా వచ్చి విరుచుకుపడింది. వాడిని కొడతావటే? నువ్వు మనిషివేనా, ఆడదానివేనా? ఇది మా ఇద్దరి విషయం, మధ్య మీరు కల్పించుకోకండి. వెళ్ళండి, తీవ్రంగా అంది తను. అయ్యో అయ్యో, అలా చూస్తూ నిలబడతావేరా? 4 తగిలించక ఊరివాజమ్మ, నా కళ్ళ ముందు ఇంత అఘాయిత్యం జరుగుతుంటే నేనెలా చూస్తూ ఊరుకోనరా? ఏమండి, మీరైనా రారేమండి? అలా చెవిటి మొత్తులో ఆ పడక కుర్చీలో కూర్చుంటారేమిటండి? ఆవిడ కేకలతో ఏడుపులతో ఇల్లు అదిరిపోతోంది. జోసిన చరచరా పడగదిలోకి వెళ్ళింది. పెట్టెలో బట్టలు సర్దుకుంది. వచ్చే ముందు క్షణం ఆగి శ్యామసుందర్తో అంది, నేను పెళ్లి చేసుకున్నది ఒక మంచి మనసు గల సంస్కారవంతుని అనుకున్నాను. ఒక అమ్మ చేతిలో కీలుబొమ్మని అనుకోలేదు. ఒక భార్యని నిలుపుకొని మీరు 4 భార్యల్ని తెచ్చుకుంటానంటే నవ్వాలనిపిస్తోంది. వెళుతున్నాను. ఎలా ఇంటి నుంచి ఇవతలకొచ్చిందో, ఎలా బస్సు ఎక్కిందో జ్యోత్సనకే తెలియదు. ఈ రగడ ఈరోజు ప్రథమం కాదు. దాదాపు దినచరిగా ఉండే ఘర్షణే అది. అతని ఇంట్లో ఉండేదే కొద్దిసేపు. ఆ కొద్దిసేపు ఏదో ఒక గొడవ, ఇద్దరి మధ్య చిరాకు, అడ్డుగోడ ఉన్నట్లే మౌనం. ప్రేమించి పెళ్లి చేసుకున్న అతను భార్యతో ప్రేమగా ఉండటానికి ఎందుకు బిడియపడతాడో జ్యోత్సనకి అర్థం కాదు. ఏదైనా అడిగితే నీకు అర్థం కాదులే, ఇదొక్కటే అతని నోటి నుంచి వచ్చే సమాధానం. శ్యామసుందర్ చదువుకోలేదా? యూనివర్సిటీ ఫస్ట్. బ్యాడ్మింటన్లో చతురుడు, స్నేహితుల్లో సమర్థుడు, ఇంట్లో మాత్రం మౌనమూర్తి. ఎంత సీరియస్గా తను ఏదైనా చెప్పాలని చూస్తుందో అంత నవ్వులాటగా తోసేస్తాడు. సర్దుకోవాలి అంటాడు. జ్యోత్స్నకి ఆ సర్దుకోవటం అనేదానికి హద్దులు పోయినట్లుగా అనిపించింది. తన కోసం స్నేహితులొస్తే వారితో కూర్చుని నవ్వుతూ త్రుళ్ళుతూ కబుర్లు చెప్తే అత్తగారికి నచ్చదు. ఆవిడ కోసం 10 మంది వచ్చి కాఫీలు తాగి కబుర్లు చెప్పవచ్చు. పెళ్ళైన కొత్తలోనే తను ఇంటీరియర్ డెకరేటర్గా ఉద్యోగం చేస్తానంటే వద్దు, ఆడపిల్లలు ఉద్యోగం చేయటం మా ఇంటా వంటా లేదు అని అత్తగారు హుకుం జారీ చేసింది. శ్యామసుందర్ ఆవిడ అభిప్రాయాన్ని ఇంకే రకంగా సమర్థిస్తాడు. నీకు ఉద్యోగం ఎందుకోయ్, నన్ను చూసుకో, అదే పెద్ద ఉద్యోగం అనుకో. ఉదయం వెళ్ళి రాత్రి 10 గంటలకు ఇంటికి తిరిగి వచ్చే పెద్ద మనిషిని చూసుకోవాలట. అయితే జీతం ఇవ్వు అంది కోపంగా. ఓకే, ఎంత కావాలి? నీకు ఇంకేం పని లేదా అమ్మతో గొడవటం పట్టడం తప్ప? ఆ రాత్రి శ్యామసుందర్ చిరాకు పడ్డాడు. నిన్ను నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తాను, వాళ్ళకెందుకు మధ్యలో? నువ్వు అని భర్త పిలవటం వాళ్ళకి అలవాట్లేదు. నువ్వు అని భర్తని పిలవటం వాళ్ళకి అలవాటు లేదు. వాళ్ళు పాతకాలం కదోయ్, మన ఆచారాలు అలాంటివి. నాన్ సెన్స్! ఆ పాత ఆచారాలను పట్టుకుని ఎందుకు ప్రాకులాడాలి? మనం కొత్తవి సృష్టించుకోకూడదా? నీకు లేని బాధ వాళ్ళకెందుకు అంటాను. చెప్పు, నీకేమైనా అభ్యంతరమా? నాకేం లేదు, వాళ్ళతో సర్దుకుపోవాలి కానీ గొడవ ఎందుకు అని. ఉద్యోగం వద్దు అంటే మీతో నేను సర్దుకుపోయానుగా. ఇలాంటి వాటిల్లో మీరు సర్దుకుపోవచ్చుగా, అన్నీ నేనే సర్దుకుపోవాలా? అట్లా తర్కం తీయకు బాబు, నాకు ఈ రాత్రి నిద్ర లేకుండా చేస్తావు. చెయ్యి పట్టి లాక్కున్నాడు అతను. జ్యోత్స్నకి తన భర్తకి తను అన్నం తినిపించాలని, అన్నం తినేటప్పుడు అతనితో సరసరలాపాలతో సరదాగా గడపాలని ఉంటుంది. అది వీలే కాలేదు. అతను తండ్రితో అక్కచెల్లెలతో కలిసిగాని తినడు. అది ఇదివరకటి అలవాటు, ఇప్పుడు మార్చుకోవచ్చుగా అంటుంది. అతను వచ్చేస్తాడు కానీ మారడు. ఇదిగో గొడవలు తగ్గించేటట్టు చూడాలి కానీ ఎక్కువ అయ్యట్టు చేయకూడదు. నువ్వు మన గదిలో తింటావు కదా, నీకు నేను తినిపిస్తాలే అంటాడు. ఆ సరదా కోసం జ్యోత్స్న తరచుగా వాళ్ళందరితో కలిసి భోజనం చేయకుండా గదిలో ఒంటరిగా తినాలని ప్రయత్నిస్తుంటే అత్తగారు అడ్డం కొట్టింది. ఇదిగో కోడలు పిల్ల, నువ్వు అలా ఒక్కదానివి తినటం నాకు బాగాలేదు. మాతో కలిసి తిను. 4 కలిసి తింటే అన్నం ఒంటికి పడుతుంది. లేదండి, నేను ఒక్కదానిగా పుట్టాను. నేను ఒక్కదాన్ని తింటే గానీ నాకు అన్నం సహించదు. ఆ రాత్రి అన్నం తింటుంటే శ్యామసుందర్ రోజులో దగ్గరికి తీసుకోలేదు. జ్యోత్స్నకి కలిపి పెట్టలేదు. పుస్తకం చదువుకుంటూ మంచం మీద పడుకున్నాడు. జ్యోత్స్న అలిగి అన్నం తినటం మానేసి లేచి వచ్చింది. ఆ రాత్రి అతను నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. జ్యోత్స్న, నువ్వు ఒంటరిగా ఇలా తినటం నాకు కూడా బాగాలేదు. ఏ, ఎందుకని? మొన్న మా రాజమ్మత్తయ్య వచ్చింది కదా. అవును, ఆవిడ మన ఇంట్లో ఉన్నది 2 రోజులైనా మన గురించి రామాయణాలు భాగవతాలు చెప్పేసిందట. ఏమని? అమ్మకి నీకు పడదని, నువ్వు మాతో కలవ్వని చెప్పుకొని. ఇలాంటి వాటికి మనం అవకాశం ఎందుకు ఇవ్వాలి? ఎవరో ఏదో అంటారని మనం సంతోషం వదులుకోవాలా? అలా భయపడితే అసలు బ్రతకనే బ్రతకలేం. జ్యోత్స్న, నాకు గౌరవంగా ఉండటం అలవాటు. మన కుటుంబాన్ని గురించి ఎవరైనా కించపరిచినట్లు మాట్లాడితే నాకు బాధ కలుగుతుంది. అతనికి ఎంతసేపు కుటుంబ గౌరవం, ప్రతిష్ట ఇవే ముఖ్యం.
తనెలా బాధపడినా పర్వాలేదు. జ్యోత్స్నకి రానురాను విసుక్ కలగసాగింది. ఎంతో ఆనందంగా నవ్వుతూ తుళ్ళుతూ ఉండాల్సిన దాంపత్య జీవితం కలతలతో చిరాకులతో నిండిపోసాగింది. జ్యోత్స్న కిటికీ చువ్వలకి తల ఆనించి కళ్ళు మూసుకుంది. శ్యామ్ సుందర్ని పెళ్లి చేసుకోవటంలో తను పొరపాటు చేసిందా? లేదు లేదు లేదు, మనసు అరిచినట్లుగా జవాబు చెప్పింది. అతనిలో ప్రేమికుడున్నాడు, అతనికి తన మనసు నచ్చింది. జీవితం అర్పించాలని అనుకుంది. పెళ్లి కాకముందు ఎలా ఉండేవాడతను? జ్యోత్స్నకి అతనితో మొట్టమొదటిసారి పరిచయం కళ్ళకు కట్టినట్లుగా కనిపించసాగింది. ఆ రోజు తను మర్చిపోగలదా? తనకిష్టమైన రోజు, తన జీవితాన్ని మార్చేసిన రోజు. జ్యోత్స్న మనసు ఒక్కసారిగా బాధని ఆవేశాన్ని ఆశాభంగాన్ని తెచ్చుకుని రాయంచెల గతంలోకి ఎగరసాగింది. హోమ్ సైన్స్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతోంది జ్యోత్స్న. జ్యోత్స్న సంపన్నుల కుటుంబంలో ఒక్కగానొక్క కూతురుగా పుట్టి చదువుల సరస్వతి అవ్వాలనే నాయనమ్మ కోరికకు ప్రతీకగా నిలిచిన వ్యక్తి జ్యోత్స్న. ఆ విద్యార్థిని జీవితమే వేరు. ఆ కిలకిలా నవ్వులు, ఆ మాటల విసుర్లు, దేన్నీ లెక్క చేయని ఆ దురుసుతనం, ఆనందం అంతా తమ గుండెల్లోనే పరవళ్ళు తొక్కుతోందే అన్నట్లు సంతోషం, అన్ని విషయాలు తెలిసిపోయినట్లుగా ఆ కబుర్లు, ఓహ్, చరిత్రలో సువర్ణాధ్యాయం అన్నట్లు జీవితంలో తళతళలాడే బంగారు కాంతులతో మిలమిల్లాడే దినాలవి. తన గ్రూపులో అందరూ అంతో ఇంతో ఉన్నవాళ్లే. చీరలకి నగలకి ఎవ్వరికీ కొదవలేదు. ఒకరికి మించినట్లు ఇంకొకళ్ళు ఉండేవాళ్ళు. తన గ్రూప్ ఆరుగురు ఒక జట్టు. తను, సరిత, మాధవి, ఆశ, పల్లవి, శాంత. అల్లరి ఎంత చేసేవాళ్ళో, చదువులో కూడా అంత ఫస్ట్. అందుకే లెక్చరర్స్కి కోపం ఉన్నా అభిమానం ఉండేది. డబ్బున్న వాళ్ళు వీళ్ళెంత అల్లరి చేసినా ఏమీ అనరు అంటూ మిగతా వాళ్ళు పళ్ళు కొరుక్కునేవారు. లెక్చరర్స్ ఆధిక్యత ఇచ్చేది డబ్బు చూసి కాదు, చదువు సామర్థ్యం చూసి. అల్లరి చేస్తేనే కాలేజీలో ఏదైనా ఫంక్షన్ కానీ డొనేషన్ కానీ వసూలు చేయడం కానీ వస్తే తామే ముందరుండేవాళ్ళు. ఆ సామర్థ్యం ఒప్పుకోని వాళ్ళు ఊరికే ఈర్చపడేవాళ్ళు. అసలు ఆ వయసే వేరు. మంచి చీర కట్టుకుని కాలేజీకి వెళ్తే అందరూ మూగగా ప్రశంసాపూర్వకంగానో ఈర్ష్యపూరితంగానో దృష్టిని సారిస్తుంటే చెప్పలేని ఆనందం. ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయితే మొట్టమొదటి ఆట బ్లాక్లో ఎంతైనా సరే కొని చూడగలిగితే అదే చెప్పలేని సంతోషం. సినిమాలు చూడటంలో, ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడంలో, ఎక్స్కర్షన్స్కి అరేంజ్ చేయడంలో అన్నింటిలోనూ ఫస్ట్ నుండేవారు. ఎక్కడ ఏ విషయంలోనైనా సరే రెండో ర్యాంకులో నిలబడాలి అంటే సర్వస్వం పోగొట్టుకున్నంత చిన్నతనంగా ఉండేది. ఈ ఆరుగురికి కాలేజీలో కావ్యనాయకులు అనే పేరుండేది. ఆసారి సెలవుల ముందు నాగార్జున సాగర్ ఎక్స్కర్షన్కి ప్లాన్ చేశారు. జ్యోత్స్న నోటీస్ పంపి పిల్లల్ని ఇష్టమైన వాళ్ళని రమ్మనమని, డబ్బు కట్టమని చెప్పటం వరకే మా వంతు, మిగిలినంతా మీ గ్రూప్ ఉందిగా చూసుకోండోయ్ అన్నారు లెక్చరర్స్. ఓకే మేడం అంది తను. పని ఏదైనా తల మీద పెడితే అది సమర్థవంతంగా నిర్వర్తించి శభాష్ అనిపించుకుంటే గానీ ఆరుగురికి నిద్ర పట్టదు. నోటీస్ రాయడం దగ్గర నుంచి అది పంపి పిల్లలు ఎంతమంది వస్తారో తెలుసుకుని డబ్బు వసూలు చేయటం, బస్సు మాట్లాడటం, భోజనాలు ఏర్పాటు చేయటం, గెస్ట్ హౌస్ రిజర్వేషన్స్, అన్ని పనులు తామే. ఒక్కొక్క పని ఒక్కొక్కరు నెత్తిన వేసుకుని ఏర్పాట్లు చేశారు. అలాంటి పనులు చేయటం అంటే కాస్తంత కూడా శ్రమ అనిపించేది కాదు. ఎంత పనైనా చేయగలిగినట్లు అదొక వెల్లువలాంటి ఉత్సాహం. జ్యోత్స్న వాళ్ళు లీడర్స్గా ఉంటే అన్ని సదుపాయాలు సరిగ్గా ఉంటాయి అంటూ లెక్చరర్స్ సాటి విద్యార్థినులు కాంప్లిమెంట్ ఇచ్చేవారు. అదే ప్రెసిడెంట్ దగ్గర నుంచి బంగారు పథకం పొందినంత తృప్తి, ఆనందం అనిపించేది. శ్రమ పడటానికి ఆ గ్రూప్లో ఎవ్వరూ వెనకాడేవారు కాదు. ఆ శ్రమ పడటంలోనే ఆనందం ఉండేది. నలుగురిలో ప్రాధాన్యత, గుర్తింపు, గౌరవం, అభిమానం ఇవి పుష్కలంగా లభించేవి. అనుకున్న ప్రకారం బస్సులో నాగార్జున సాగర్ వెళ్లారు. సాయంత్రం అయ్యింది. లెక్చరర్స్ పిల్లలు కొంతమంది పేకాట ఆడుతున్నారు, మరికొంతమంది పాటలు పాడుతున్నారు, మరికొంతమంది జట్లు జట్లుగా తిరుగుతున్నారు. నాగార్జునకొండ వెళ్ళి మ్యూజియం చూడటానికి బోటికి టైం అయిపోతుందంటాం మర్నాటికి వాయిదా పడింది. ఆ సాయంత్రం విజయ విహార్ గెస్ట్ హౌస్ వెనుక ఉన్న లాన్లో కావ్యనాయకులుగా పేరు పొందిన ఆ నలుగురు కూర్చుని ఉన్నారు. చదువు అయిపోతోంది, ఏం చేయటమా అన్న ప్రసక్తి వచ్చింది. నేను చచ్చినా పెళ్లి చేసుకోను బాబు, జ్యోత్స్ ఉద్యోగం చేస్తాను, నాకు లైఫ్ బాగా ఎంజాయ్ చేయాలని ఉంది అంది జ్యోత్స్న. నేను కూడా అంది సరిత. నాకు చేసుకోవాలని లేదు కానీ మా బావ చంపేస్తున్నాడు. ఇప్పటికీ 3 వేసవల నుంచి ఏదో సాకుతో పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాను. ఈసారి కుదిరేటట్లు లేదు. ఈసారి వేసవిలో పెళ్లి చేసుకోకపోతే సన్యాసం పుచ్చుకుని నా కంటికి కనిపించకుండా వెళ్ళిపోతాడంట అంది మాధవి. నువ్వు ఆశ? నేనా? నేను పెళ్లి చేసుకుని ఉద్యోగం చేస్తాను అంది ఆశ. రెండు ఎలా కుదురుతాయే? ఎందుకు కుదరవు? బస్ స్టాప్లో నిలబడి పుస్తకం చదువుతూ బస్ కోసం చూడటం లేదు. అలాగే ఇది కూడా పెళ్లి బోరు కొట్టకుండా ఉద్యోగం, ఉద్యోగం బోరు కొట్టకుండా పెళ్లి అన్నమాట. ఆహా, జీవితం ఇక యంత్రంలా అయిపోతుంది అప్పుడు. నేను పెళ్లి మాత్రమే చేసుకుంటాను, ఉద్యోగం చస్తే చేయనంది పల్లవి. అదే, అవును, ఉద్యోగంట ఉద్యోగం. ఎవడు కష్టపడతాడు? పెళ్లి చేసుకుని హాయిగా జీవితం అనుభవిస్తాను.
మా నాన్న సంబంధాలు చూస్తున్నాడుగా, తప్పకుండా బాగా చదువుకుని ఉద్యోగం చేసి సంపాదించేవాడికే ఇస్తాడు. ఎంచక్క అప్పుడు నేను హాయిగా తినటం, సినిమాలు చూడటం, మార్కెట్లోకి వచ్చిన కొత్త చీరలు కొనుక్కోవటం, పుస్తకాలు చదవటం, రికార్డులు వినటం, జీవితం అంతా ఒక హాలిడేలా గడిపేస్తాను. మై గాడ్, పారసైట్ లైఫ్ అన్నమాట. ఐ హేట్ ఇట్, అంది జ్యోత్స్న కంపరంగా చూస్తూ. పారసైట్ ఏంటి? జీవితం అనుభవించటానికే కాదు, మనం మనంగా ప్రవర్తించిన ఒక ప్రత్యేక వ్యక్తిగా గుర్తించబడాలి. గుర్తించబడినా ఒకటే, గుర్తించబడకపోయినా ఒకటే, నేను ఎలాగైనా సరే ఫారిన్ వెళ్ళాలి, అది నా జీవిత ధ్యేయం. పచ్చగడ్డిలో పడుకుని ఆకాశంలోకి చూస్తూ అంది ఆశ. అవును, ఇందులో ప్రేమల గురించి ఎవరూ మాట్లాడటం లేదేంటి? ఆశ్చర్యంగా అడిగింది సరిత. ప్రేమ అది ఒక దెయ్యం లాంటిది, అందరూ దాని గురించి మాట్లాడటమే తప్ప నిజంగా అనుభవం పొందిన వాళ్ళెవరూ లేరేమో అంది ఆశ. నా దృష్టిలో ప్రేమాగేమా అంతా నాన్సెన్స్, అదొక కష్టాల కొలిమి, అందులో మండిపోవడం నాకు ఇష్టం లేదు అంది మాధవి. జ్యోత్స్న ఆలోచిస్తోంది. వాళ్ళందరి మాటలతో జ్యోత్స్న ఏకీభవించలేకపోతోంది. మనకు దొరకని దాన్ని గురించి రకరకాలుగా ఊహించటం సహజం, కానీ ప్రతి మనిషికి నమ్మకానికి మించిన మహా ఔషధం ఇంకేదీ లేదేమో. అక్కడ సంజ చీకట్లు మెల్లమెల్లగా పరుచుకుంటున్నాయి. దూరంగా రిజర్వాయర్ ఎర్రని ఆ కాంతిలో గమ్మత్తుగా ఉంది. ఇంతలో దూరం నుంచి ఆ సాయం సంధ్యలోకి వస్తున్నట్లుగా ఒక అతను వస్తున్నాడు. అతను పరధ్యానంగా తలదించుకుని వస్తున్నాడు. ట్రాన్సిస్టర్లోంచి పాట వినిపిస్తోంది. మిల్తీ ఐ జిందగీ మే మొహబ్బత్ కభీ కభీ. అతను వారి పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు. హే మిస్టర్, జస్ట్ ఎ మినిట్ ప్లీజ్. సరిత చెయ్యి తరిచింది. అతను ఉలికిపాటుగా తలెత్తి చూశాడు. ఒక్క నిమిషం నిలబడతారా? ఆ పాట మాకు చాలా ఇష్టం. అతను ఇబ్బందిగా చూశాడు. కొంచెం వాల్యూమ్ పెద్దది చేస్తారా? సరిత లేచి వచ్చింది. అతని అనుమతి కోరకుండానే తనే వాల్యూమ్ రేస్ చేసింది. అతను సరితనే చూస్తున్నాడు. ఆడపిల్లలకి ఒంటరిగా మగపిల్లడు దొరికితే ఏడిపించడం అనేది అదో సరదా. అతను పాట అయ్యేంతవరకు నిలబడ్డాడు. అతను ఎక్కడ వెళ్ళిపోతాడోనని సరిత ట్రాన్సిస్టర్ అడుగున వేళతో పట్టుకుని వదల్లేదు. పాట అయిపోయింది. థ్యాంక్ యూ అంది జ్యోత్స్న. జ్యోత్స్నకు కూడా ఆ పాట అంటే చాలా ఇష్టం. మోస్ట్ వెల్కమ్ అన్నాడు అతను. సరిత జ్యోత్స్న ముఖాలు చూసుకున్నారు. ఏదో పెద్ద మనిషిలో ఉన్నాడని ఏడిపించకుండా వదిలిపెట్టామే ఇతన్ని, ఛాన్స్ పోయినట్లుగా అంది ఆశ. అతను వెళ్ళిపోయాడు. మర్నాడు మ్యూజియంకి వెళ్ళటానికి అందరూ బోట్స్ దగ్గరికి వచ్చారు. అక్కడ అప్పటికే 20 మందికి పైగా మగపిల్లలున్నారు. ఎవరి వానర సైన్యం అంది సరిత రహస్యంగా. ఇంజనీర్ స్టూడెంట్స్ అట అంది ఆశ కంఠం తగ్గించి. ఓహో, ఈ లంకడీలు ఇక్కడికి కూడా వచ్చారా? ఒకతను కావాలనే అన్నాడు. నీకు తెలుసా వీళ్ళు? ఇంకో అతను ఉత్సాహంగా అడిగాడు. తెలియటమా? వాళ్ళు తెలియాలని పొరపాటును కూడా ఎవ్వరూ అనుకోరు. ఒకసారి కర్మగాలి మా పిన్ని కూతురు కోసం ఆ కాలేజీకి వెళ్ళాను. బాప్రే, స్పృహ తప్పకుండా గేటు బయటికి ఎలా వచ్చారో నాకే తెలీదు. అమ్మ బాబోయ్, వాళ్ళ మాటలు, వాళ్ళ జోక్స్ మనం ఎందుకు పనికిరావనుకో. అందరూ కలిసే పోటెక్కారు. అక్కడ నుంచి కావలసినంత కోల, అరుపులు, కేకలు, మాటలు, పాటలు, ఆ పరిసరాలు హోరెత్తిపోయాయి. బోటు ఈ అల్లరికి నవ్వుకుంటున్నట్లుగా మెల్లగా సాగిపోతోంది. దూరంగా నది మీద వాన పడుతోంది. జ్యోత్స్న ఎండావాన కలిసిన ఆ మనోహర దృశ్యాల్ని కన్నార్పకుండా చూస్తోంది. సహజంగా వానొస్తే ఎండ ఉండదు, ఎండొస్తే వాన పోతుంది. కానీ ఇప్పుడు ఈ రెండూ కలిశాయి. రెండూ తమ తమ ప్రత్యేకతని పోగొట్టుకోలేదు, ఒకదాన్ని ఒకటి జయించలేదు. వాటి కలయిక అపురూపంగా, అనిర్వచనీయంగా ఉంది. ఇట్ ఈస్ బ్యూటిఫుల్ అన్నాడు అతను. అవును, అప్రయత్నంగా అంది జ్యోత్స్న. అతని చేతిలో టేప్ రికార్డర్ ఉంది, అది ఆన్ చేశాడు. అందులో నుంచి గలగలబారే సెలయేరులా సంగీతం ఉరికిరాసాగింది. జ్యోత్స్న దూరంగా ఎండావానలు కలయికం చూస్తోంది. టేప్లో నుండి పాట వినిపిస్తోంది. యు ఆర్ ఎ బ్యూటిఫుల్ లవర్, యు ఆర్ ఎ బ్యూటిఫుల్ క్వీన్, ఐ డోంట్ నో వాట్ డూ యూ నీడ్. దూరంగా చూస్తున్న జ్యోత్స్న అతని వైపు చూసింది. అతను కూడా దూరంగా ఉన్న ఎండావానలు కలయికను చూస్తున్నాడు. బోట్ ఉయ్యాలలా కదులుతూ మెల్లగా సాగిపోతోంది. ఆ పాట, ఆ బోటు కదలిక, దూరంగా ఎండావానల కలయిక జ్యోత్స్నకి గమ్మత్తైన అనుభవం ఇస్తోంది. మనసంతా తేలిగ్గా అయింది. అతను పక్కనే నిలబడ్డాడు. బోట్లో ఎక్కువ మంది ఉండటంతో అందరూ దగ్గర దగ్గరగానే నిలబడ్డారు. అందులో విశేషమేమీ లేదు. నాగార్జున కొండ సమీపిస్తోంది. పాట అయిపోయింది. పాట చాలా బాగుంది అంది జ్యోత్స్న తనలో తాను అనుకుంటున్నంత నెమ్మదిగా. అది చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టమైన పాట. మీకు కూడా నచ్చిందా? థ్యాంక్ యూ, చిరునవ్వుతో అన్నాడు. మోస్ట్ వెల్కమ్ అచ్చు, అతను నిన్న అన్నట్టుగానే అనుకరిస్తూ అంది. అతను ఒక క్షణం తెల్లబోయినట్లు చూసినా వెంటనే ఫకాలు నవ్వాడు. ఆ నవ్వినప్పుడు అతని కళ్ళు గమ్మత్తైన సజీవ భావంతో వెలిగాయి. పళ్ళవరుస ఎంతో అందంగా ఉంది. జ్యోత్స్న అతని వైపే చూస్తోంది.
యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్. ఆ పాట చెవుల్లో హఠాత్తుగా ప్రతిధ్వనించింది. ఇంతలో బోటు కొండ దగ్గర చేరుకోవడంతో అందరూ బిక్కరగా మాట్లాడటంతో సందడిగా అయిపోయింది. ఒక్కొక్కరూ జాగ్రత్తగా దిగారు. కొండంతా తిరిగి చూసింది తక్కువే అయినా గొడవ మాత్రం ఎక్కువ. ఆడపిల్లలను చూసేసరికి మగపిల్లలకి, మగపిల్లలను చూసేసరికి ఆడపిల్లలకి ఇంకా అల్లరి చేయాలనే ఉత్సాహం వచ్చేసింది. ఆడపిల్లలు చూస్తున్నారనే ఉత్సాహం కొద్ది స్నానరేవు దగ్గర ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈత కొట్టడానికి నీళ్ళలోకి దిగారు. ఒరే చచ్చిపోతారా, అక్కడ మొసళ్ళున్నాయి, మొన్నే ముగ్గురిని మింగేశాయంట. బట్టలు విప్పటం ఇష్టం లేని ఒక అతను ఈతలు కొట్టడానికి వెళ్ళిన వారిని భయపెట్టసాగాడు. ఆడపిల్లలు నీళ్ళలో కాళ్ళు పెట్టుకుని కూర్చున్నారు. చేపలు బాబోయ్ సరిత కేకలు పెట్టింది. ఇక పోదాం పదండి, లెక్చరర్స్ కేకలు పడుతున్నా ఎవ్వరూ వినటం లేదు. ఎవరో బోటు వెళ్ళిపోతుంది అని కేకలు పెట్టి అరిచారు. అందరూ ఆదరాబదరా పరిగెత్తుకొచ్చారు. బోటు అతను ఇంకో ఇద్దరితో కలిసి దాన్ని మరమ్మతు చేస్తున్నాడు. అతని ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి. కాస్త రిపేర్ ఉంది, ఇప్పుడే 5 నిమిషాల్లో అయిపోతుంది అన్నాడు. హరోం హరహర చేతులెత్తి ఒక అతను అరిచాడు. చీకటి అయ్యింది, ఇదే ఆఖరి పౌటు, అవతల నుంచి ఇంకోటి రాదు. కొంతమందికి చలేస్తోంది, చంపేస్తోంది అంటూ పాట సాగించారు. చీకటి మెల్లగా తెల్లబడసాగింది. కాసేపటికి చంద్రుడు పైపైకి వచ్చాడు. చంద్రకాంతిలో నీళ్లు తలతలలాడసాగాయి. బోటు బాగవుతుందని అంటూనే 3 గంటలు పట్టింది. రాత్రి 10 అవుతోంది. పగలంతా తిరగడంతో చాలామంది తోటకూర కాడల్లా వేలాడిపోసాగారు. ఒకరి భుజాల మీద ఒకరు నిద్ర వరుకుతున్నట్లు పడుకున్నారు. జ్యోత్స్న కూర్చుంది, అతను కూడా కూర్చున్నాడు. అతడు ఈల మీద యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్ అని పాడుతున్నాడు. ఆ పాట పెట్టకూడదు అంది జ్యోత్స్న. అతను టేప్ ఆన్ చేశాడు. అతను ఈల మీద తను కూడా పాడుతూనే ఉన్నాడు. జ్యోత్స్న అతని వైపు మొదటిసారిగా పరీక్షగా చూసింది. అతను కూడా ఇటే చూస్తున్నాడు. ఒక క్షణం ఇద్దరూ ఆ పరిసరాలు మర్చిపోయినట్లే నిలబడ్డారు. బహుశా ఆ క్షణంలోనే కాలం ఇద్దరికీ భవిష్యత్తులకి ముడివేసిందేమో. జ్యోత్స్నకి ఆ క్షణం మరవలేనట్లుగా అనిపించింది. తను అతనిలో లీనమైన భావం, అతడు తనకి అతి సన్నిహితుడైనట్లుగా భ్రమ. అది ఆ పరిసరాల ప్రభావం కావచ్చు. ఆ నీటి మీద సయ్యాటలాడుతున్న వెన్నెలలో ఏదైనా మత్తుందేమో. అది తనని మంత్రించినట్లే చేసిందేమో. బోటు ఒక్కసారిగా కూత వేసింది. అందరూ ఓహో అంటూ అరుస్తూ లేచి నిలబడ్డారు. కదులుతోందా, బాగైందా, అమ్మయ్యా ఈ రాత్రికి ఇంక వనవాసం అనుకున్నాం మొదలైన మాటలు గడబడిగా వినిపిస్తున్నాయి. బోటు కదిలింది. అందరూ గెస్ట్ హౌస్ వచ్చేసరికి రాత్రి 12 గంటలైంది. మర్నాడు ఉదయమే బయలుదేరి వచ్చారు. జ్యోత్స్నకి బస్సులో హైదరాబాద్ వచ్చేస్తుంటే ఇంకా ఆ టేప్లో పాటే వినపడసాగింది. ఆ వెన్నెల, ఆ పాట, అతను చూడటం, అదొక అందమైన కలలా అనిపించసాగింది. మనసు ఎందుకో గాని ఆ కళని మరీ మరీ మననం చేసుకోసాగింది. నాగార్జునసాగర్ వెళ్ళొచ్చి 4 వారాలవుతోంది. జ్యోత్స్న ఈ 4 వారాల్లో అతని గురించి జ్ఞాపకం చేసుకుని రోజు ఒక్కటి జ్ఞాపకం చేసుకోని రోజు ఒక్కటి కూడా లేదేమో. కాలేజీలో క్లాసులో కూర్చున్నప్పుడు లెక్చరర్ పాఠం చెప్తూ వింటే వింటూనే ఉంటుంది. హఠాత్తుగా కళ్ళ ముందు నుంచి లెక్చరర్ మాయమైపోతుంది. అది కాలేజీ అని, తను కూర్చున్నది క్లాస్ రూమ్ అని ఆ ఛాసే అంతర్ధానమవుతుంది. నాగార్జునసాగర్లో బోట్లో కూర్చున్నట్టుగా ఉంటుంది. చెంపకి చెయ్యి ఆనించుకుని కూర్చున్న జ్యోత్స్నకి మనోనేత్రంతో చూస్తున్న ఆ దృశ్యం ఎంతసేపు చూసినా విసుగురాదు. ఆ చూడటంలో లీనమైపోయినట్లుగా ఉంటుంది. క్లాస్ అయిపోవటం కానీ, తోటి పిల్లలు బిలబిల్లాడుతూ బయటికి వెళ్ళటం కానీ స్పృహే రాదు. మాధవి కానీ ఆశ కానీ వచ్చి భుజం తట్టి ఏంటోయ్ కలగంటి కలగంటి అన్నట్లు ఆ చూపు, మమ్మల్ని వదిలేసి ఏ లోకాలానికి పోయావు అని డబాయిస్తుంటే ఉలిక్కిపడ్డట్టుగా ఈ లోకంలోకి వచ్చే జ్యోత్స్న మధురవైన చిరునవ్వుల కాంతులు వెదజల్లుతున్న ముఖంతో మిమ్మల్ని వదిలి దేవుడు రమ్మన్నా నేను ఎక్కడికి వెళ్ళను సరేనా అనేది. వారాలు గడిచిపోతున్నాయి. జ్యోత్స్నకి ఎందుకో రాను రాను దిగులు కలగసాగింది. తన మనసు ప్రవర్తించే తీరు తనకే నచ్చడం లేదు. కానీ తను అనుకున్న రీతిగా దాన్ని కంట్రోల్ చేయకుండా చేయటం కూడా సాధ్యం కావటం లేదు. రాత్రివేళ మంచం మీద పడుకున్నప్పుడు అతను ఆ గదిలో నిలబడట్టే గుర్తొస్తాడు. జ్యోత్స్న వెంటనే లేచి కూర్చుంటుంది. అతను నిజంగా ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది, తను ఏం చేస్తుంది, ఎలా ప్రవర్తిస్తుంది? జ్యోత్స్నకి ఆలోచించ బుద్ధవుతుంది. అతన్ని చూడగానే బిడియపడుతుందా, అంతులేని ఆనందంతో మాటలు రానిదానిలా మూగబొమ్మ అయిపోతుందా, లేక గుండెల్లో చెలరేగిన భావకల్లోలం అణుచుకుని హుందాగా గంభీరంగా రండి కూర్చోండి అంటుందా? అతను ఎలా ఉంటాడు, తన ప్రవర్తనకి ఎలా ఎదురు సమాధానమిస్తాడు? ఇలాంటి ఆలోచనలు తియ్యటి ఊహలుగా దృశ్యాలుగా కళ్ళ ముందు కనిపిస్తుంటే జ్యోత్స్న మంచం మీద కూర్చుని దిండు ఒడిలో పట్టుకుని రెండు చేతులు బుగ్గలకి ఆనించుకుని అలాగే చూస్తూ ఆ దృశ్యాలన్నీ తన కళ్ళ ముందు నిజంగా జరుగుతున్నట్లే గమనిస్తూ కూర్చునేది. ఒక్కోసారి జ్యోత్స్నకి తన మీద తనకే అంతులేని కోపం వచ్చేసేది. ఏంటి ఆలోచనలు, చిచి ఎక్కడో ఎవరో కనిపిస్తే అతని గురించి ఇన్ని ఆలోచనలా, అసలు అతను ఎలాంటి వాడో, తాగుబోతేమో, వ్యవసనాల పుట్టేమో, పోనీ కనీసం అదైనా తెలిసిపోతే బావుండు, అప్పుడు ఈ ఊహలు తన్ని ఇలా వేధించవు.
అతని గురించి ఆలోచించిన కొద్దీ జ్యోత్స్నకి ఎందుకో అతను అలాంటి వాడు కాదనిపిస్తోంది. ఎన్నోసార్లు తనకు మొదటి చూపులో నచ్చిన వాళ్ళు మంచివాళ్లే అయ్యారు. నచ్చని వాడు నచ్చకుండా ప్రవర్తనలో ఏదో లోపంతో అలా దూరంగానే ఉంచాలి అన్నట్లు ఉండిపోయేవారు. సాధారణంగా జ్యోత్స్న అంచనా ఎప్పుడూ తప్పదు. ఎవరైనా వ్యక్తిని ప్రప్రథమంగా చూడగానే జ్యోత్స్నకి చిత్రవీర నమ్మకం కలుగుతుంది. ఆ వ్యక్తి మాటల్లో, చూపుల్లో, నడకలో, కూర్చోవటంలో నచ్చటమా నచ్చకపోవటమా అనేది నిర్ణయించబడుతుంది. అది ఆలోచన కాదు, ఫీలింగ్. మనసులో నుంచి ఆలోచన శక్తితో ప్రమేయం లేకుండా జరిగిపోతుంది. జ్యోత్స్నకి ఊరు పేరు తెలియని అతని పట్ల తన మనసు చూపుతున్న ఉత్సాహం చూసి తనలో తానే దిగులుపడసాగింది. నాకేమైనా పిచ్చి పట్టిందా? ఏమిటి ఆ అసందర్భ ఆలోచనలు? ఎవరైనా వింటే నవ్విపోతారు. అసలు ఒక ఆడపిల్ల పరాయి వ్యక్తిని గురించి ఇలా ఆలోచించవచ్చునా? ఇది మానసిక వ్యభిచారం కాదు? జ్యోత్స్న తనని తానే ఇలా తీవ్రంగా విమర్శించుకోవటం కూడా నచ్చలేదు. నేనేం తప్పు చేశాను? ఇదివరలో ఎవరి పట్ల ఇలాంటి అభిమానం ఏర్పడలేదు. ఇదివరకు ఒకరిని ఆరాధిస్తూ ఇతను చూడగానే అది మర్చిపోయి దిండు ఒడిలో పెట్టుకుని రెండు చేతులు బొక్కకు ఆనించుకుని అలాగే చూస్తూ ఆ దృశ్యాలన్నీ తన కళ్ళ ముందు నిజంగా జరుగుతున్నట్లే గమనిస్తూ కూర్చునేది. ఒక్కోసారి జ్యోత్స్నకి తన మీద తనకే అంతులేని కోపం వచ్చేసేది. ఏంటి ఆలోచనలు? చిచి, ఎక్కడో ఎవరో కనిపిస్తే అతని గురించి ఇన్ని ఆలోచనల? అసలు జ్యోత్స్నకి ఊరు పేరు తెలియని అతని పట్ల తన మనసు చూపుతున్న ఉత్సాహం చూసి తనలో తనే దిగులు పడసాగింది. నాకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటి అసందర్భ ఆలోచనలు? ఎవరైనా వింటే నవ్విపోతారు. అసలు ఒక ఆడపిల్ల పరాయి వ్యక్తిని గురించి ఇలా ఆలోచించొచ్చా? ఇది మానసిక వ్యభిచారం కాదు? జ్యోత్స్న తనని తానే ఇలా తీవ్రంగా విమర్శించుకోవటం కూడా నచ్చలేదు. నేనేం తప్పు చేశాను? ఇదివరలో ఎవరి పట్ల ఇలాంటి అభిమానం ఏర్పడలేదు. ఇదివరకు ఒకరిని ఆరాధిస్తూ అతన్ని చూడగానే అది మర్చిపోయి అతన్ని గురించి ఆలోచిస్తే అది నిలకడలేనితనం అవుతుంది. నాకు బుద్ధి తెలిసిన తర్వాత పరిచయం చేసుకోవాలని, సన్నిహితం అవ్వాలని అనిపించిన వ్యక్తి ఇతనొక్కడే. అతను మళ్ళీ నా కంటికి కనిపించకపోవచ్చు. నేనెవరో అతనికి, అతనెవరో నాకు తెలియదు, తెలియకపోవచ్చు. నాలో ఏర్పడిన ఇష్టం కొన్నాళ్ళకి అదే క్రమంగా అంతరించిపోవచ్చు. ఒక వ్యక్తి ఎవరైనా మనకి నచ్చితే వాళ్ళని గురించి పదే పదే తలుచుకుంటాం. అందులో తప్పేమీ లేదు. మాధవికి క్రికెట్ ప్లేయర్స్ అంటే, ఇద్దరంటే పడి చచ్చేంత ఇష్టం. వాళ్ళ ఫోటోలు దాచుకుంటుంది, వాటిని ముద్దు పెట్టుకుంటుంది. వాళ్ళ ఫోటో ఎదురుగా పెట్టుకుని ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పి కానీ లేవదు. రాత్రివేళ పడుకునేటప్పుడు గుడ్ నైట్ చెప్తుంది. అదొక ఆరాధన భావం. పెళ్లి కాని పిల్లల మనసులు శృతి చేసిన వీణల్లా ఉంటాయి. ఆ వీణలు గాలికే మోగినట్టుగా వీళ్ళ మనసులు ఏ కొత్త కాస్త అనుభూతి లాంటిది కలిగినా స్పందిస్తాయి. ఆ మనసులకి బాధ్యతల పగ్గాలు ఉండవు. సంతోషం అనే సూర్యకాంతిలో కళకళలాడే పువ్వుల్లా ఉంటారు. ఆ వయసే అలాంటిదేమో. సినిమా హీరోల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కరంటే ఇష్టం. వాడు నటించిన సినిమాలు రాగానే మొట్టమొదటి ఆట చూసి తీరాల్సిందే. ఆ సినిమా చూసిన తర్వాత దాని గురించిన తర్జన పర్జనలు అయిపోగానే ఆ సంగతే మర్చిపోతారు. ప్రక్క మంచం మీద పడుకున్న మాధవికి పెద్దగా ఆవలించి చిటిక వేసి చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి ఎదురుగా ఉన్న ఫోటోలను వేళతో తాకి గుడ్ నైట్ టియర్ని పెదవులకు ఆ వేళ్ళు ఆనించుకుని ముద్దు పెట్టుకుంది. లైట్ తీయబోతున్నదల్లా ఆగి పక్కన మంచం మీద దిండులో ఒడిలో పెట్టుకుని శూన్యంలోకి చూస్తూ బొమ్మలా ఉన్న జ్యోత్స్ని, ఏ ఏంటా ఫోజు, ఇంకా నిద్రపోలేదా అంటూ పలకరించింది. ఈ లోకంలోకి వచ్చిన జ్యోత్స్న లేదు అన్నట్లు తల తిప్పుకుంది. మాధవి మంచం మీద నుంచి లేచొచ్చి జ్యోత్స్ని మంచం మీద కూర్చుంది. జ్యోత్స్న గడ్డం పట్టి తన వైపు తిప్పుకుంటూ, నిద్ర ఎందుకు పోలేదు అంది. రావటం లేదు. ఎందుకు రావటం లేదు? ఏమో, నేను చెప్పనా? చెప్పమన్నట్లు చూసింది. రాకుమారుడు రానీయటం లేదు. పో అవతలికి. భుజాలు పట్టి అవతలికి దూసింది. మాధవి కావాలనే వెళ్ళకిలా పడింది. జ్యోత్స్న వైపు క్రియగంట చూసింది. తర్వాత ఇంటికప్పు వైపు చూస్తూ, ఏ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్ అంటూ కూనిరాగం మొదలుపెట్టింది. జ్యోత్స్న వెంటనే మాధవి మీదకి వంగి చేత్తో గట్టిగా నోరు మూసేస్తూ కోపంగా, ఆ పాటను ఎందుకలా కూని చేస్తావు అంది. ఎంతో కష్టం మీద మాధవి జ్యోత్స్న చేతిలో నుంచి నోరును విడిపించుకుంది. ఎందుకంత కోపం? ఇష్టమైన దాన్ని ఎవరైనా వికృతంగా మార్చేస్తే కోపం రాదా? ఓ, అయితే నీకు ఆ పాట చాలా ఇష్టం అన్నమాట. చిట్టితల్లి, ఆ పాట ఇష్టమా, ఆ పాట వినిపించిన అతనా? ఇలాంటి పరాచకాలంటే నాకు అసహ్యం. నోరు మూసుకుని వెళ్ళిపో కోపంగా అంది. జ్యోత్స్న తీవ్రంగా అన్న తీరుకి మాధవి ముఖం చిన్నపుచ్చుకుంది. ఎందుకంత కోపం? ఇప్పుడేం చేశాను నేను? నువ్వు చిరాగ్గా ఉన్నావని నాకు తెలియదులే. మాధవి లేచి వెళ్ళి తన మంచం మీద అటువైపు తిరిగి ముఖం పెట్టుకుని పడుకుంది. జ్యోత్స్న ఒక్క నిమిషం దిండుగా అనుకుని చేరగలిపడినట్లు కూర్చుంది.
పక్కకు తలతిప్పి చూసింది. మాధవి కదల్లేదు. తను ఎక్కువగా కసిరింది. ఈ మధ్య ఎందుకంత సులభంగా చిరాకు పడుతోంది, జ్యోత్స్న చిరాకు పడుతోంది అని అందరూ కామెంట్ చేస్తున్నారు. మొన్నైతే ఆశ, నువ్వు నవ్వుతూ మాట్లాడితేనే మేము కూడా మాట్లాడతాం, నీకు మేము అవసరం లేకపోతే మాకు నీ అవసరం కూడా ఉండదు అని కొండ బద్దర కొట్టినట్టు చెప్పేసింది. మాధవికి నిజంగా కష్టమేసిందా ఏంటి? ఏయ్ పిలిచింది. మాధవి పలకలేదు. జ్యోత్స్న లేచెల్లి మాధవి భుజాల చుట్టూ బలవంతంగా తన వేపు తిప్పుకుంది. మాధవి కళ్ళు గట్టిగా మూసుకుంది. మధు, నిజంగా కోపం వచ్చిందా? కసిరితే ఎవరికైనా కోపం వస్తుంది. నేనేం గాంధీ గారిని కాదుగా, కళ్ళు మూసుకునే అంది. సారీ మేడం అనునయంగా అంది. మాధవి కళ్ళు తెరిచి చూసింది. జ్యోత్స్న ముఖం నిజంగా బాధపడుతున్నట్లుగానే ఉంది. మాధవి అంది, చూడు, మనసులో ఏదైనా బాధ ఉంటే స్నేహితులతో పంచుకోవాలి, ఒంటరిగా దిగమింగుకోకూడదు అని చెప్పారు. ఎవరు? స్నేహపురాణంలో. నువ్వు చాలా మారిపోయావు జ్యోత్స్న, నీకేవైందో మాకెవ్వరికీ అర్థం కావటం లేదు. ఇదివరకులా మాతో కబుర్లు చెప్పటం లేదు, మౌనంగా ఉండిపోతున్నావు. మేమే ఎవరైనా గట్టిగా కల్పించుకుని పలకరించకపోతే కసురుకుంటున్నావు. అలాగా నాకు తెలియనే తెలియదు. ఐఎమ్ సారీ మధు. సారీ చెప్పి మన స్నేహాన్ని కించపరచకు. చూడు, మన చదువు అయిపోతోంది, చివరి రోజుల్లో ఉన్నాం. ఈ 4 నెలల్లో మనం ప్రతిరోజు ప్రతిక్షణం చిరస్మరణీయంగా ఉండేటట్లు ఉందాం అని మనం చేసుకున్న నిర్ణయం నువ్వు పూర్తిగా మర్చిపోయావు, అవునా? ఆ లేదు లేదు, మర్చిపోలేదు, గబగబా తలతిప్పుతూ అంది. నీ మనసులో బాధ ఏమిటో చెప్పు. ఏమీ లేదు, నువ్వు నిజం చెప్పటం లేదు. నిజం చెప్తున్నాను. నీ స్నేహితురాల్ని నువ్వు మోసం చేయలేవే. జ్యోత్స్న మాట్లాడలేదు. ఆ అబ్బాయి గురించేగా ఆలోచన. జ్యోత్స్న కళ్ళు క్రిందకి వాలే. తెలియని వాళ్ళని గురించి అన్ని ఆలోచనలు పెట్టుకోవటం వివేకం కాదే జ్యోత్స్న. నాకు తెలుసు మధు, అందుకే అతనెవరో తెలుసుకోవాలని తహతగలాడుతున్నాను. అతని గురించి తెలుసుకుని అతను మంచివాడు కాడని, అతనంటే నచ్చని గుణాలు చాలా ఉన్నాయని గ్రహిస్తే గానీ ఈ బాధ పోదంటావు, అంతేనా? జ్యోత్స్న తలోపింది. మధు, నా ఆలోచనలు నాకే భయం వేస్తున్నాయి. నాకేమైనా పిచ్చి పట్టిందా అనిపిస్తోంది. అతన్ని ఎందుకు మర్చిపోలేకుండా ఉన్నానో నాకే అర్థం కావట్లేదు. నా ఆలోచనలు చెప్పమని వేధిస్తున్నారు, కానీ చెప్తే మీరంతా నవ్వుకుంటారేమోనని భయం వేస్తోంది. మాధవి సానుభూతిగా చూసింది. జ్యోత్స్న, ప్రేమ అనేది ఎప్పుడు 1-వే ట్రాఫిక్గా ఉండకూడదు. ఉంటే ఇంతే, నన్ను చూడు. ఆ ఫోటోలు చూపిస్తూ అంది. నాకు వాళ్ళంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా, కానీ నాకు వాళ్ళని చూడాలని, వాళ్ళని కలుసుకోవాలని ఉండదు. ఎందుకో తెలుసా? వాళ్ళని కలుసుకుంటే వాళ్ళని గురించి నేను కట్టుకున్న ఊహాసౌధం కూలిపోతుందేమోనని భయం. వాళ్ళని గురించి నేను ఏది ఆలోచించినా నా నేరం అవుతుంది. కానీ పాపం వాళ్ళ బాధ్యత ఏం లేదు కదా. నా మాట విని నువ్వేం కంగారు పడకు. ఈ ఇష్టం అనేదానికి మన ఈ వయసులో బాధ్యతలు అనే ఆనకట్టలు లేకపోవడంతో విచ్చలు విడిగా వెల్లువులా పొంగిపోతూ ఉంటాయి. ఈ భావాలు ఎప్పుడూ ఉండవు. రేపు మీ ఊరు వెళ్ళిపోతావనుకో, నువ్వే మర్చిపోతావు. పెద్ద అయిన తర్వాత ఎప్పుడైనా ఇది తలుచుకుంటే నీకే నవ్వొస్తుంది. జ్యోత్స్న వచ్చి మంచం మీద పడుకుంది. మాధవి చెప్పింది నిజమేనేమో. అసలు ఏ భావం వచ్చినా అది చాలా ఉధృతంగా సీరియస్గా ఉంటుంది. అంతదాకా ఎందుకు? లెక్చరర్స్ ఉన్నారు కదా, వాళ్ళలో ఒక్కొక్కరి మీద అపరిమితమైన ఇష్టం, ఒక్కొక్కరి మీద విపరీతమైన తిరస్కారం. సాటి స్టూడెంట్స్ మీద కూడా అంతే, అభిరుచుల్లో కూడా అంతే. ఇష్టం ఉండటమా లేకపోవటమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి. మచ్చే భావం, సర్దుకుపోవటం, సరిపెట్టుకోవటం అనేది జ్యోత్స్న డిక్షనరీలోనే లేదు. షాపింగ్కి వెళ్తుందా? నచ్చిన చీర దొరికితేనే కొంటుంది. మిగతా వాళ్ళలా ఉన్న వాటిలో ఏదో ఒకట్లే అని సరిపెట్టుకోదు. ఎందుకు సరిపెట్టుకోవాలి అంటుంది. ఆ రోజున శనివారం ఉదయం క్లాసులు సరిగ్గా జరగలేదు. జ్యోత్స్న, సరిత ఆ రోజు శనివారం ఉదయం క్లాసులు సరిగ్గా జరగలేదు. జ్యోత్స్న, సరిత, పల్లవి, శాంత అందరూ హాస్టల్ రూమ్స్లోనే ఉన్నారు. అందరిలోకి శాంత చాలా మితభాషి. అవసరం వచ్చినప్పుడు అందరికంటే ఎంత ఎక్కువ అల్లరి చేస్తుందో అంత నిశ్శబ్దంగా ఉంటుంది. శాంత ఇస్త్రీ పెట్టి పట్టిందంటే సాధారణంగా మిగతా అందరికీ తమ బట్టలు చేసే పనే ఉండదు, అందరికీ సాయపడుతుంది. వాళ్ళు నాకేం చేస్తున్నారు అని ఒక్కసారి కూడా అనుకోదు. శాంత మెత్తదనం చూసి మాధవి, సరిత పనులు నేర్పుగా ఆమె మీదే తోసేస్తుంటే అప్పుడప్పుడు జ్యోత్స్న వారిని బాగా మందలిస్తూ ఉండేవి. జ్యోత్స్న శాంతకి గంగిగోవు అని పేరు పెట్టింది. శాంత ఈరోజు కూడా జాకెట్లు ఇస్త్రీ చేస్తోంది. జ్యోత్స్న తలంటి పోసుకుని జుట్టు ఆరపెట్టుకుంటూ కిటికీ దగ్గర స్టూల్ మీద కూర్చుని నిన్న సాయంత్రం బామ్మ దగ్గర నుండి వచ్చిన ఉత్తరం చదువుకుంటోంది. ప్రతి శుక్రవారం ఆవిడ దగ్గర నుంచి తరచుగా టంచనగా ఉత్తరం రావాల్సిందే. జ్యోత్స్న దగ్గర నుంచి ప్రతి సోమవారం ఆమెకి జవాబు అందాల్సిందే. ఒక్కోసారి నాయనమ్మ చూపే క్రమశిక్షణకి జ్యోత్స్న చకితిరాలవుతూ ఉంటుంది. ఆవిడికి చదువు లేదు, అయినా ఎంత చాతుర్యం, ఎంత సామర్థ్యం. ఆవిడ చిన్నప్పుడెప్పుడో తాతయ్య పోయాడు. 10-12 సంవత్సరాలకి పెళ్ళి, 14 సంవత్సరాలకి కొడుకు పుట్టడం, 20వ సంవత్సరంలో వైధవ్యం. ఆవిడ అనుభవించవలసిన జీవితం ఎవరో తరుం కోస్తున్నట్లుగా అంతే త్వరగా ముగిసిపోయింది. అయినా ఆవిడికి జీవితం మీద విరక్తి లేదు. కన్నకొడికే కంటిదీపంగా అనుకున్నట్లుగా అంధకారంలో ఆ వెలుగును చూసుకుంటూ జీవితంలో కాలం నెట్టుకుంటూ వచ్చింది.
కొడుక్కు పెళ్లి చేసింది. కొడుకు కోడలు నట్టింట్లో తిరుగుతుంటే ఇక నా బాధ్యత తీరిపోయింది. నేనెక్కడున్నా ఒకటే, ఇక ఈ సంసారపు బాధలు చాలు. తీర్థయాత్రలకు వెళ్ళి మిగతా జీవితం కృష్ణారామ అనుకుంటాను. క్రిందటి జన్మలో ఏం పాపం చేశానో, ఈ జన్మలో ఇంత వెలితిప్రతకైపోయింది అనుకుంటూ తన నిశ్చయాన్ని కొడుక్కు చెప్పింది. అతనికి తల్లిని వదిలి ఉండటం ఇష్టం లేదు. దేవుళ్ళ కోసం ఎక్కడికో వెళ్ళాలా అమ్మా, ఇక్కడ లేరా ఏంటి? నీకు ఏ దేవుడి మూర్తి కావాలో చెప్పు, నేను మన రాయి బసవన్న చేత చెక్కించి తెప్పిస్తాను అనేవాడు. రాయి బసవన్న ఆ ఊరిలో రాతి బొమ్మలు చెక్కడంలో అద్భుత నేర్పరి. దేవుళ్ళ కోసం పేరైనా మనసుకి విశ్రాంతి కోసం రా అనేది ఆవిడ. నీ ఇష్టం అమ్మా, నువ్వెక్కడికి వెళ్ళినా నీ మనసు మాత్రం నీ వెంట రాదు. ఇది ఇక్కడ చేలు కొట్లు ఇల్లు వాకిలి ఏమైపోయిందోనని బెంగతో ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. నీ వెళ్ళటం ఇష్టం లేకపోతే చెప్పరాదు? నిష్ఠూరంగా ఆవిడంటే, అంత మాట అనకమ్మా, నీ కోడలికి ఇప్పుడు ఎన్నో నెల, ఆరొచ్చింది కాబోలు. పురుడు కాగానే పుట్టిన పాపకు పేరు పెట్టించి వెళ్ళిపో, నువ్వు వచ్చే వరకు ఆ పాప ఆటపాటలతో గడుపుతాం అన్నాడు. ఆవిడ నిట్టూర్చి అదే సరైన పరిగా భావించింది. ఒక్కగానొక్క కోడలు, ఇప్పుడు వెళితే మనసు ఎలా ఒప్పిందమ్మా అంటూ ఇరుగు పొరుగు ఎత్తి పొడుస్తారేమో, చాకరీ చేయాల్సి వస్తుందని తెలివిగా తప్పించుకుంది సుమా అని అపవాదు వేస్తారేమో అనే జంకుతో ఆగిపోయిందట. కోడలికి 8వ నెల వచ్చిన వారం రోజులకి పొలం వెళ్ళొచ్చిన కొడుకు, అమ్మా తలనొప్పిగా ఉంది, ఈ పూట నా కోసం వంట చేయకు అని మంచం ఎక్కి పడుకున్నాడు. ఏవైందిరా అంటూ వచ్చి ఒంటి మీద చెయ్యి వేస్తే గాడి పొయ్యిలో చెయ్యి పెట్టినట్లు కాలిపోతుందట. చలేస్తోందమ్మా అంటే రగ్గు తెచ్చి కప్పి ఆ ముసుగు ఏ క్షణంలో పెట్టాడో గాని మళ్ళీ మంచం మీద నుంచి కారు కింద పెట్టనే లేదంట. వారం రోజులు తిరగకుండానే ఆవిడ కడుపులో చిచ్చు పెడుతూ ఆవిడ జీవితాన్ని చిమ్మ చీకటి చూసి వెళ్ళిపోయాడట. ఆవిడ డబ్బు వెదజల్లి పట్నం నుంచి పిలిపించిన డాక్టర్లు, దేవుళ్ళు కట్టిన ముడుపులు, వేయించిన మంత్రాలు ఏ ఒక్కటి పనిచేయలేదు. ఆవిడ 25 ఏళ్ల కొడుకును రక్షించలేదు. శవాన్ని లేపుతుంటే ఆవిడ మూర్చపోయింది. సాయంత్రానికి కానీ స్పృహ రాలేదు. ఆ రాత్రివేళ ఆవిడ లేచి ఉన్మాదిలా బావి వైపు వెళ్తుంటే ఒక చెయ్యి వచ్చి గట్టిగా ఆవిడని పట్టుకుంది. కుట్టి వెన్నెల్లో ఆవిడ తిరిగి చూస్తే ఎదురుగా 2 నెలలతో ఉన్న కోడలు శోకమూర్తిలా నిలబడింది. అత్తయ్య, మీరు కూడా నన్ను వదిలేసి వెళ్తారా? ఇంకా నాకు తిక్కెవరు? ముందు నన్ను ఆ బావిలోకి తోసి తర్వాత మీరు పడండి అని ఏడుస్తూ అంది. వరమ్మగారి కోడల్ని కౌగలించుకుని గుండెలు బద్దలయ్యేలా ఏడ్చింది. నేనికెప్పుడు ఇలాంటి పాపిష్ట ఆలోచన చెయ్యనమ్మా అంది. ఆ క్షణం నుంచి ఆవిడ కోడల కోసం బతికింది. నెలలు నిండగానే కోడలు ప్రసవించింది. ఆడపిల్ల పుట్టింది. జ్యోతి అని పేరు పెట్టాలనుకుంది వరమ్మగారు. కానీ అప్పట్లో ఉన్న పాలేరు కూతురు పేరు జ్యోతి, అందుకే జ్యోత్స్న అని పేరు పెట్టింది. జ్యోత్స్నకి పుత్తు తెలిసినప్పటి నుంచి నాయనమ్మ ఒడే మహాసామ్రాజ్యం, అక్కడ మకుటం లేని మహారాణి. ఆ ఇంట్లో జ్యోత్స్నకి నియంత అన్నమాట చెల్లిపోవాలి అన్న పేరు. జ్యోత్స్నకి పాటలు ఆటలు ఆవిడే నేర్పేది. ఆవిడ ఇచ్చే చెరుగ్గడలు, వేనుశనగపప్పు ఉండలు, మినపసున్ని కోసం ఇరుగు పెరుగు పిల్లలు జ్యోత్స్నతో ఆడటానికి వచ్చేవారు. జ్యోత్స్న చేసిన హఠమంతా కిక్కురు మనకుండా భరించేవారు. జ్యోత్స్న అదృష్టం, మంచి కాన్వెంట్లో మంచి టీచర్స్ దగ్గర చేరి మనిషిగా తన విలువేమిటో, తోటివారి విలువ ఏంటో గుర్తించటం జ్యోత్స్న ఇప్పటికీ పదే పదే అనుకుంటుంది. బామ్మ చదువు మీద ఇష్టంతో నన్ను ఇలా దూరంగా కాన్వెంట్కి పంపింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నేనొక అహంభావిగా ఎందుకో పనికిరాని మొద్దుగా తయారు ఉండేదన్నేమో. బహుశా తనలో మొలకెత్తుతున్న అహంభావం చూసే నాయనమ్మ దూరం ఆలోచించి ఇలా చేసిందేమో. నాయనమ్మ చేసే గారాబంతో పల్లెటూరులో ఎవరైనా తన కంటే మంచి గౌను వేసుకుంటే ఈర్ష కలిగేది. అది ఏ మట్టి విసిరో పాడు చేస్తే గానీ నిద్రపట్టేది కాదు. కాన్వెంట్కి వచ్చిన తర్వాత అందరిది ఒకటే డ్రెస్, అందరికీ హాస్టల్లో ఒకే వరుస, ఒకే రకమైన భోజనం. ఇక్కడ తనకంటే అధికులమని భావించే అమ్మాయిలు ఉన్నారు. జ్యోత్స్నకి క్రమంగా ఈ ప్రపంచంలో తనదైన ఒకే ప్రత్యేక స్థానం కావాలంటే అది డబ్బుతో కాక సరైన నడవడిగల వ్యక్తిత్వంతో ఎవరికి వారు సంపాదించుకోవాలని తెలిసి రాసాగింది. కాన్వెంట్లో పెరిగి పెద్దదవుతున్న కొద్దీ జ్యోత్స్నలో మార్పు రాసాగింది. ఇదివరకులా నాయనమ్మే సర్వస్వం అనిపించటం లేదు. ఇదివరకు నాయనమ్మే తనకి లోకం గురించి చాలా చెప్పేది. ఇప్పుడు తాను సెలవుల కోసం వెళ్ళినప్పుడు ఎన్నెన్నో కొత్త విషయాలు చెప్పేది. జ్యోత్స్న 9వ క్లాసులో ఉండగా తల్లి పోయింది. జ్యోత్స్నకి అంత మరీ పిచ్చి పట్టేంత బాధగా ఏమీ అనిపించలేదు. జ్యోత్స్న జీవితం ఎప్పుడూ నాయనమ్మ నీడలో ఆవిడని అంటిపెట్టుకుని ఉండేది. జ్యోత్స్న తల్లి సుస్థి మనిషి. ఎక్కువ భాగం ఆవిడ అన్నదమ్ముల దగ్గర ఉంటూ ఉండేది. వాళ్ళ మాటలు ప్రవర్తన జ్యోత్స్నకి నచ్చేవి కాదు. ఎప్పుడైనా తల్లి బలవంతం మీద వెళ్ళినా 2 రోజులు తిరగకుండానే ఇంటికి వచ్చేసేది. జ్యోత్స్న కాలేజీ చదువుకొచ్చింది. జ్యోత్స్న పెద్దదయ్యింది. తల్లి పోయిన తర్వాత నాయనమ్మలో మార్పు వచ్చింది. ఇదివరకు జ్యోత్స్న ఆవిడని ఎలా అల్లుకునేదో ఆవిడ ఇప్పుడు జ్యోత్స్నని అలా అల్లుకోసాగింది.
రెండు రోజులకు ఒక ఉత్తరం రాయకపోతే ఆవిడ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఒకసారి పరీక్షల గొడవలో పడి వారం రోజులు ఉత్తరం రాయలేదు. ఒకరోజున పొద్దున్నే శివయ్య వచ్చేశాడు. ఏంటి శివయ్య, మరీ బామ్మకు జాతస్థం, నేనేమైపోతాననుకున్నారు? నేనేమన్నా చిన్నపిల్లనా అంటూ విసుక్కుంది. మీరు వచ్చి బామ్మగారిని చూస్తే ఇలా అండ్రు పుచ్చమ్మ గారు, ఆవిడికి అన్నం నీళ్లు లేవు, ఎంత కంగారు పడుతున్నారో. అసలు ఆమెగారే బయటికి రావాలనుకున్నారు బయలుదేరి, నేనే వద్దని చెప్పి బయలుదేరి వచ్చాను. మళ్ళీ సాయంత్రానికి కాకిలా కబురు పుచ్చుకు వాళ్తానమ్మగారు అని చెప్పొచ్చాను అన్నాడు. ఆ రోజు నుంచి ఎన్ని పనులున్నా జ్యోత్స్న ఉత్తరం రాయటం మాత్రం మానలేదు. మొన్నే ఉత్తరం రాసింది, కానీ అది అందడం ఆలస్యమైందట. ఆవిడ ఉత్తరం రాస్తుంటే మర్నాడు వచ్చిందట. ఆవిడ ఉత్తరం చివరిలో ఇలా రాసింది, బుజ్జి ఒక్కోసారి నా ఆదుర్త నీకు చెప్పడానికి చాలా సిగ్గేస్తుంది. నా ప్రేమ నీకు చాదస్తంగా అనిపిస్తుందని నాకు తెలుసు, కానీ నువ్వు చదువుకున్న దానివి, ప్రపంచ జ్ఞానం అందరికంటే నీకు బాగా ఉందని నా నమ్మకం. నాకు నువ్వు ఎంత అపురూపమో, నీకెంత చెప్పినా అర్థం కాదేమో. ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఎవరున్నారే? నేను బ్రతికింది బ్రతుకుతున్నది నీకోసమే. ఎప్పుడైనా కాస్త సుస్థి చేస్తే ఎంత హడలిపోతానో తెలుసా? అయ్యో, జ్యోత్స్నకి పెళ్లి కూడా చేయలేదు, నేను లేకపోతే అది ఎంత ఒంటరిదైపోతుందో అని అనుకుంటాను. నా జీవితానికి ఉన్న ఒకే ఒక బాధ్యత నీ పెళ్ళి. అది ఎంత త్వరగా ముగిస్తే నాకంత సంతోషం. పుచ్చి, నీకు బాగా చదవాలని ఉందని నాకు తెలుసు, నువ్వు చదువుకోవాలనే నా ఉద్దేశం కూడా. కానీ ఒక్క విషయం ఆలోచించు, ఎంత చదివినా ఆడపిల్ల పెళ్లి చేసుకోక తప్పదు. నది ఎటు ప్రవహించినా చివరికి వెళ్ళి సముద్రంలో ఐక్యమైనట్లుగా స్త్రీ కానీ పురుషుడు కానీ ఎన్ని చదువులు చదివినా ఏ వృత్తి చేపట్టినా చివరికి పెళ్ళి అనే మజిలీ చేరుకోక తప్పదు. ఇదంతా ఎందుకంటే నీకు త్వరలో పెళ్లి చేయాలని నా సంకల్పం. నిన్ను పెళ్లి కూతురుగా చూడకుండా చచ్చిపోతానేమోనని నా భయం. నువ్వు పెళ్లి చేసుకుని ఎంతైనా చదువుకో, నీకు పిల్లలు పుడతారేమో బాదరబంది అని అనుకోకు. నేను పెంచుతాను, ఇల్లు సంసారం చిరాకు అని భావించకు. నీకు ఆ బాధలేవీ ఉండవు. నీకు రాబోయే భర్తని ఇల్లరికం తెచ్చుకుంటాను. కాబట్టి నువ్వు పెళ్ళి అంటే ఎలాంటి విముఖత్వం చూపించవద్దు. చాలామంది ఆడపిల్లల్లా పెళ్ళైపోగానే నీ జీవితం ఏమీ మారిపోదు, నువ్వు ఎప్పట్లాగానే ఉందవు. కానీ నా చేత నీ జీవితంలోకి, తద్వారా నా జీవితంలోకి కాస్త సందడి వస్తుంది అంతే. పరీక్షలు దగ్గరికి వస్తున్నట్లున్నాయి, అందరూ బాగా చదువుకోమని హెచ్చరిస్తారు. నేను అంత మరీ ఎక్కువ చదవద్దు అంటాను. నువ్వు పరీక్షలని మరీ అంత జీవితం పణమన్నట్లుగా తీసుకోవడం నాకు నచ్చలేదు. రాత్రిలు ఎక్కువసేపు మేల్కోవద్దు, సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తూనే ఉంటాను. బుజ్జి, ఆశీస్సులతో బామ్మ. జ్యోత్స్న ఆ ఉత్తరాన్ని ఒకటికి 10 సార్లు చదివింది. ఆ ఈవిడికి చదువు రాకపోతేనే ఎంత సంస్కారం, జీవిత పాఠాలు అందరికంటే బాగా చదివింది. చదవటం కాదు, ప్రాక్టికల్గా కళ్ళతో చూసింది. జ్యోత్స్నకి నాయనమ్మంటే విపరీత అభిమానమే కాదు, ఆవిడ పైన గర్వం కూడా. చిన్నప్పుడే భర్త పోయినా ఆవిడ ప్రవర్తనలో రమ్మంత కళంకం లేదు. ఇంట్లో మగదక్షత లేకపోయినా 50 ఎకరాల పొలం సాగు చేయించగలిగి నౌకర్లతో పొరపచ్చాలు లేకుండా ఒకే తాటి మీద కుటుంబ వ్యవహారాలు లాక్కురాగలిగిన దీసాలి. నా అనే వాళ్ళ అండదండలు లేకుండా ఊరిలో ఇరుగుని పొరుగుని మంచి చేసుకుని వాళ్ళ కష్టసుఖాల్ని తోడు నీడా అయ్యి జీవితంలో ఒంటరితనం వదిలించుకున్న మంచి వ్యక్తి. ఆవిడ కుటుంబ గౌరవం ప్రాణం, ఎవరైనా ఏ కాస్త మాటన్నా భరించలేకపోయేది. అందుకే జ్యోత్స్నకి ఎప్పుడూ నూరిపోస్తూ ఉంటుంది, బుజ్జి బ్రతకటం అందరూ బ్రతుకుతారే, వీధిలో కుక్క బతుకుతుంది, మురికిలో చేను బతుకుతుంది. బ్రతకటంలో అందరి చేత గౌరవించబడిన వ్యక్తే వ్యక్తి. ఫలానా పరం వరమ్మ మనవరాలి నువ్వు, నువ్వెక్కడున్నా ఏ పని చేసినా మన వంశానికి పేరు రావటం అనేది ఎక్కువ అవ్వాలి కానీ తక్కువ కాకూడదు. చూడు, ఇన్నాళ్ళు నిన్ను వరమ్మగారి మనవరాలన్నారు, నువ్వు పెద్దదానివయ్యావు. ఈ ఇంట్లో ఇక నీకు నీ హయాం వస్తుంది, అప్పుడు నన్ను జ్యోత్స్నమ్మగారి బామ్మ అంటారు. అలా చూడటం కంటే ఆనందం నాకు ఇంకేదీ లేదు. ఆ విధమైన ఉద్బోధల వల్ల జ్యోత్స్నకి తను ఎక్కడున్నా తన ప్రవర్తనలో లోపం లేకుండా జాగ్రత్త పట్టడం అలవాటైంది. స్నేహితుల్ని ఎన్నుకోవటంలోనే జ్యోత్స్న వివక్షత తెలుస్తుంది. నిన్నెప్పుడు నిరాశపరచకుండా ఉంటే అదే పెద్ద గోల్డ్ మెడల్ నాకు, నాయనమ్మని ఉత్తరం మడుస్తూ అనుకుంది జ్యోత్స్న. ఏమిటే జ్యోత్స్న, ఆ ఉత్తరం అంతసేపు నుంచి చదువుతున్నావు, బామ్మేగా రాసింది అంది శాంత ఇస్త్రీ జాకెట్లు మడత పెడుతూ. అవును అంది జ్యోత్స్న. బామ్మ జ్యోత్స్న ఫ్రెండ్కి కూడా బామ్మే. ఆవిడ శివయ్య చేత అప్పుడప్పుడు ఆవకాయ, గోంగూర, పచ్చళ్ళు, కారపూస, లడ్డూలు, కచ్చికాయ లాంటి తిరుబొమ్మరాలు పంపేటప్పుడు ఆరుగురు కోసం అన్నట్లు పంపించేది. కిందటి వేసవి సెలవుల్లో 2 వారాలు మయోరూపురం వెళ్ళి రా వరమ్మగారి ఆతిథ్యం పొంది వచ్చిన వాళ్ళు. అప్పా, బామ్మ అంటే అలా ఉండాలి, నువ్వెంత అదృష్టవంతురాలివే జ్యోత్స్న అంటూ అభినందించారు.
జ్యోత్స్న, బామ్మని నేను మరీ మరీ అడిగినట్లు రాయవే అంది శాంత. అలాగే నువ్వంటే బామ్మకి మరీ మరీ ఇష్టం అంది జ్యోత్స్న నవ్వుతూ. ఇంతలో గదిలోకి ఆశ హఠాత్తుగా జ్యోత్స్న జ్యోత్స్న అంటూ అరుస్తూ బాణంలా దూసుకొచ్చింది. ఉత్తరం మడిచి కవర్లో పెడుతున్న జ్యోత్స్న ఏంటే అంది. అతను వచ్చాడే, త్వరగా రా అంది. ఎవరు? అతనే నీ బ్యూటిఫుల్ లవర్, నాగార్జున సాగర్లో మనకు కనిపించలా, తెల్లటి బట్టలు వేసుకుని పొడుగ్గా లేడు, అతనే. జ్యోత్స్న నిటారుగా అయింది, ముఖం ఒక్కసారి పాలిపోయినట్లుగా అయింది. అబద్ధం అంది పళ్ళ బిగువున. అయ్యో రామా, అబద్ధమా? వచ్చి నీ కళ్ళతో నువ్వే స్వయంగా చూడు, మూర్చపోతావు. అతను రాగానే నీకోసమే అడిగాడు. జ్యోత్స్న ముఖంలో ఒక్కసారిగా రక్తం పొంగుకొచ్చింది. నిజంగానా? అస్పష్టంగా అంది. త్వరగా రమ్మంటుంటే. శాంత అప్పటికే చేతి జాకెట్లు అక్కడ వదిలేసి తూనీగలా బయటికి పరిగెత్తింది. జ్యోత్స్న, యూఆర్ వెరీ వెరీ లక్కీ. ఆ రోజు సరిగ్గా చూడలేదు కానీ ఎంత అందంగా ఉన్నాడో తెలుసా? ఇంటలెక్చువల్ ఫేస్. ఆ మీసం ఎంత బాగుందో తెలుసా? జ్యోత్స్నకి ఏం చేయాలో పాలుపోవటం లేదు. కంగారు, తొట్టుపాటు, ఆనందం, ఆశ్చర్యం అను అణువులోనే నిండిపోయింది. అతను వచ్చాడా? తనను అడిగాడా? మై గాడ్, మై గాడ్! జ్యోత్స్నకి గుండెలు బద్దలైపోతాయేమోనన్నంత భావోద్వేగంగా ఉంది. త్వరగా రా, చెయ్యి పెట్టి లాగింది ఆశ. వచ్చేయిపోయి మళ్ళీ వెనక్కి పరిగెత్తింది. మంచం మీద పడేసిన రెప్పంతో జుట్టు కట్టుకుంది. చీర మార్చుకుంటావా ఆశ? చీర మార్చుకుంటానే ఆశ, దీనంగా అడిగింది. చలో, నువ్వు చీర మార్చుకునే లోపల చుక్కలు పొడుస్తాయి. అతను నిన్ను చూడటానికి వచ్చాడు కానీ నీ చీరలు కాదే, బాగానే ఉన్నావు పదా. చెయ్యి పట్టి లాగింది ఆశ. పట్టి లాగుతుంటే జ్యోత్స్న తన చెయ్యి వదిలించుకుని విజిటర్స్ రూమ్లోకి అడుగుపెట్టింది. అతను వచ్చాడనే ఆనందంతో జ్యోత్స్న కళ్ళు మెరిసిపోతున్నాయి. అతనికి గుర్తున్నాను అనే సంభ్రమమో సిక్కు కలిగిన బుగ్గల్లో గులాబీలు పూయించాయి. పిడియంగా తొట్టుపాటుగా అడుగుపెట్టింది. కళ్ళు శాంతం ఎత్తలేని లజ్జాభారం ఆవహించేసింది. కుర్చీలో కూర్చుని ఉన్న వ్యక్తి లేవటం, ఆమెకి దగ్గరగా రావటం జరిగింది. గుడ్ ఈవినింగ్ డార్లింగ్, తెల్లటి చెయ్యి ఒకటి ముందుకు వచ్చి జ్యోత్స్నకి ఎర్రటి గులాబీ పువ్వు అందించింది. జ్యోత్స్న తలెత్తి చూసింది. ఎదురుగా సరిత మగపిల్లవాళ్ళ డ్రెస్లో ఉంది. మీసాలు పెట్టుకుంది, విక్ పెట్టుకుంది, పైజమా లాల్చి వేసుకుంది. గుడ్ ఈవినింగ్, ఐ లవ్ యూ వెరీ వెరీ మచ్ అంది. అక్కడ తలుపులు చాటున అవతల రూమ్ పరదా వెనక్కి దాక్కుని ఉన్న అమ్మాయిలందరూ ఒక్కసారిగా ముందుకొచ్చి కొల్లున విరగబడి నవ్వారు. జ్యోత్స్న స్థానువులా నిలబడింది. అతను రాలేదా? ఇదంతా నాటకమా? ఆశాభంగం, సిగ్గు కలిసి జ్యోత్స్నరు ఎర్రని మంటల్లా చుట్టుముట్టాయి. వాళ్ల నవ్వులు ఎడాపెడా కాటేస్తున్నట్లుగా, ఆ బాధలకి తట్టుకోలేనట్లుగా అప్రదిపురాల్లా చూసింది. తను పట్టుబడిపోయింది. తనని వాళ్ళు ఫూల్ చేశారు. అన్నిటికంటే అతను రాలేదు, వచ్చాడని సంబరపడిపోయింది. అందరిలో బయటపడిపోయింది. జ్యోత్స్న కళ్ళు ఆగ్రహంతో ఎర్రబడ్డాయి. సరిత వెలవెలా పోతున్న జ్యోత్స్న ముఖం చూసి పకపకా నవ్వుతోంది. ఆ క్షణంలో జ్యోత్స్నకి ఏమైందో తెలీదు. ఆవేశంతో పిచ్చెక్కినట్లయింది. నవ్వుతున్న సరితని చెయ్యి చాచి బలంగా ఈడ్చి చెంప మీద కొట్టింది. సరిత నవ్వు ఆగిపోయింది. చెంప పట్టుకుని నిశ్చేశ్వరాల్లా నిలబడిపోయింది. యూ ఫూల్, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ ఆల్ అరిచినట్లుగా అనేసి కిరుక్కున వెనక్కి తిరిగి కారిడారులోంచి పరిగెత్తి తన గదిలోకి వచ్చి తలుపు దడాలను మూసేసి వచ్చి మంచం మీద పడింది. జ్యోత్స్న ఆయాసంతో రొప్పుతోంది. తను సరితని ఫూల్ అని తిట్టింది. కానీ తనే వాళ్ళందరిలో ఫూల్ అయింది. ఎలా నవ్వుతున్నారో అందరికీ తెలిసిపోయింది. ఆ నవ్వులు గుర్తుకొస్తున్న కొద్దీ పిచ్చి పట్టినట్లుగా ఉంది. మై గాడ్, మై గాడ్! జ్యోత్స్న ఆవేశం పట్టలేని దానిలా దిండు మీద పిడికిళ్లతో 2 సార్లు గుర్తింది. మై గాడ్, ఎంత నవ్వులు పాలు, ఎంత సిగ్గులేనితనం! జ్యోత్స్నకి నిస్సహాయంగా అనిపించింది. ఒక్కసారి వెల్లువలా ఏడుపొచ్చేసింది, వెక్కి వెక్కి ఏడ్చేసింది. బయట నుంచి సరిత, ఆశ, మాధవి, శాంత తలుపులు బాదుతూ పిలుస్తూ వచ్చారు. జ్యోత్స్న తలుపులు తీయలేదు. జ్యోత్స్న, వీఆర్ సారీ, ప్లీజ్ తలుపు తీ. సరిత బ్రతిమలాడింది. గెట్ అవుట్, ఐ హేట్ యు ఆల్ ఏడుస్తూనే అరిచింది. జ్యోత్స్న తలుపులు తీయనే లేదు. మీరు చాలా ఓవర్ చేశారు. జ్యోత్స్న సంగతి తెలిసి కూడా ఎందుకు ఇలా ప్లే చేశారు అంది శాంత కోపంగా. ఊరికే తమాషా చేద్దామని అనుకున్నాం. నాటకం కోసం రిహార్సల్స్ చేస్తుంటే ఈ ఐడియా వచ్చింది. జోక్ చేద్దామని అనుకున్నాం. ఇదివరలో మనం ఇలా ఎన్నిసార్లు ఒకరినొకరు ఏడిపించుకోలేదు అంది సరిత. అది వేరు, ఇది వేరు అంది శాంత. ఇది వేరు అని ఇప్పుడు కానీ మాకు తెలియలేదు అంది సరిత. ఇప్పుడేం చేయటం? ఏం లేదు, మనం పోయి రిహార్సల్ చేసుకుందాం పదా. కాసేపు వదిలేస్తే తనే మామూలు అయిపోతుంది. అందరూ వెళ్ళిపోయారు. పరీక్షలు దగ్గరికొచ్చేశాయి. అందరి ముఖాల్లో గాంభీర్యం కూడు కట్టుకుంది. ఈ సంవత్సరంతో ఈ కాలేజీ చదువు పూర్తి అయిపోతుంది. వివిధ జాగాల నుంచి వచ్చి కొన్ని సంవత్సరాలు ఇక్కడ అక్కా చెల్లెల కంటే ఎక్కువగా కలిసిమెలిసి గడిపారు.
ఆ రోజులకి అయిపోయాయి. ఇక్కడ నుంచి మార్గాలు విడిపోతున్నాయి. ఎవరి దోవ వారిది, ఎవరి స్వశక్తిని బట్టి వారి వారి జీవన సౌధాలు తయారవుతాయి. జ్యోత్స్న ఆ రోజు నుంచి ముభావంగా ఉండటం మిగతా వాళ్ళకి చాలా బాధ అనిపించింది. జ్యోత్స్న ఇంత బాధపడుతుందని అనుకోలేదు. అనుకుంటే అలా చేసేవాళ్ళమే కాదు, తను కూడా మన జోకుని పంచుకుని హాయిగా నవ్వేస్తుందని ఆశించాం అంది సరిత. మీరు చాలా ఓవర్ చేశారంది శాంత. అందరూ జ్యోత్స్నకి స్నేహితులే అయినా శాంతకి ఇంకాస్త అభిమానం ఎక్కువ. ఆల్ రైట్, మనం చేసిన తప్పుని మనం సరిదిద్దుకుంటే పోలేదు అంది పల్లవి. ఎలా? అతనెవరో ఎక్కడుంటారో తెలుసుకుని జ్యోత్స్నకి అప్పచెప్పేస్తే సరిపోతుంది. కానీ అదెలా సాధ్యం అంది సరిత. మనం తలుచుకుంటే సాధ్యం కానిదేమీ లేదు. రేపు మాధవి బావ చక్రపాణి వస్తాడు కదా, అతని కాస్త ఎంక్వైరీ చేసి పెట్టమని అడుగుదాం. అతను ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్తే ఎలాగో అలాగా ఆరా తీస్తాడు, మనకి అడ్రస్ తెస్తాడు. వెరీ గుడ్, బ్యూటిఫుల్ ఐడియా అంది సరిత. మర్నాడు చక్రపాణి వచ్చాడు. అతను మాధవికి మేనత్త కొడుకు, కాబోయే భర్త కూడా. న్యూ సైన్స్ కాలేజీలో బీఎస్సీ చదువుతున్నాడు. ప్రతి ఆదివారం మాధవిని చూడటానికి వస్తాడు. అతను వచ్చినప్పుడల్లా మాధవి కోసం గేటు బయట గంట కాపలా కాస్తూ వేచి చూడాలి. ఈరోజు అదే అదృష్టమో కానీ అతను వచ్చేసరికి మాధవి రెడీ అయ్యి ఎదురుచూస్తోంది. బావా వచ్చావా? ఉదయం నుంచి నేనే కాదు నా ఫ్రెండ్స్ అంతా కూడా నీకోసం ఎదురుచూస్తున్నారు సుమా అంది మాధవి. చక్రపాణికి మాధవి ఫ్రెండ్స్ అంతా తెలుసు. మాధవి వాళ్ళని వదిలి రమ్మంటే కొన ఊపిరి ఉన్న మనిషిలా వస్తుందని కూడా తెలుసు. వాళ్ళకు కూడా ఆదివారం మాధవిని వదలటం ఇష్టం ఉండదు. నిజం చెప్పాలంటే చక్రపాణికి మాధవి స్నేహితురాళ్ళలో ఒక్క జ్యోత్స్నంటే కాస్త గౌరవం, కానీ మిగతా అందరికంటే కోపం, మిగతా అందరూ అంటే కోపం, పల్లవి అంటే హడలు. అందుకే మాధవి ఫ్రెండ్స్ అంతా మీకోసం ఎదురుచూస్తున్నారు సుమా అంటే అతనికి ఏమీ ఆనందంతో ఉక్కిరి పిక్కిరి అనిపించలేదు. ఎందుకట, ఏంటి విశేషం అంటూ ఆరా తీశాడు. మాధవి చెప్పలేదు. చెబుతాగా ఒక నిమిషం ఉండు అంటూ లోపలికి పరిగెత్తింది. మాధవి లోపలికి వెళ్ళగానే చక్రపాణి జేబులు డబ్బులు తడుముకున్నాడు. కొంపతీసి సైన్యమంతా మాధవితో బయలుదేరరు కదా, జేబులో 15 రూపాయల కంటే ఎక్కువ లేవు అనుకున్నాడు. ఇంతలో మాధవి బిలబిల రానే వచ్చింది. మాధవి వెనక బిలబిల మిగతా వాళ్ళు వచ్చారు. వాళ్లలో జ్యోత్స్న మాత్రం లేదు. నమస్కారం చిక్రీ గారు, బాగున్నారా? పల్లవి పలకరించింది. చక్రపాణి విష్ చేసి ముఖం గంటు పెట్టుకున్నాడు. ఎవరైనా అతన్ని అలా పిలిస్తే మహామంట అతనికి. పాణి అంటే సంతోషం. పల్లవి తనకి మిస్టర్ చక్కిలం అని పేరు పెట్టిందని ఒకసారి విరగబడి నవ్వుతూ చెప్తుంటే అతని ముఖం మార్చుకుని చూశాడు. చక్కిలమా, నా పేరును అలా కూనీ చేస్తుందా? ఆవిడికి నేను 100,000 పేర్లు పెట్టగలను అంటూ అరిచేశాడు. అసలు చక్రపాణి ముఖం ఎప్పుడు దుమదుమలాడుతున్నట్లుగా చిరాగ్గానే ఉంటుంది. అతనికి ఊరికే నవ్వేవాళ్ళంటే చెప్పలేనంత చిరాకు. పళ్ళు నోట్లో దాచుకోలేరా, ఎప్పుడూ ఇకిలిస్తారు అంటాడు. అతని స్వభావానికి పూర్తిగా విరుద్ధం మాధవి. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది, ఏం చెప్పినా అహహా అంటూ నవ్వుతూనే ఉంటుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే మాధవి నవ్వటం మానేస్తుందా, లేక మిస్టర్ చక్కిలో నవ్వటం నేర్చుకుంటాడా అనే అంశం మీద సరిత ఆశ జ్యోత్స్న పెద్ద పెద్ద పందాలే కట్టుకున్నారు. నమస్కారం చిక్రీ గారు అని పల్లవి అనగానే బావ పెట్టిన ముఖం చూసి మాధవి కొంగు చాటు చేసుకుని నవ్వింది. మీతో చిన్న పనుందండి అంది పల్లవి. చెప్పండి, సీరియస్గా చూస్తూ అడిగాడు. ఇక్కడ చెప్పటం అవ్వదు, ఆ విషయం తెలవటానికి కాస్త ఏకాంతం కావాలి. అలా ఏదైనా హోటల్కి వెళ్దామా? చక్రపాణి అప్రయత్నంగా జేబు తడుముకున్నాడు. హోటల్కా? అమ్మో, ఈ జనాభా తెగ తినేస్తే మగమహారాజే ఉండి బిల్లు తను ఇవ్వకపోతే ఎలా? చక్రపాణికి ఏ క్షణంలోనైనా జరగబోయేది ఊహించి ముందే జాగ్రత్త పడటం బాగా అలవాటు. అప్పే హోటల్కి ఎందుకండి, ఊరిలో బాగా కలరా ఉంది, ఏ పార్కులైనా ఏ చెట్టు కిందైనా కూర్చుందాం అన్నాడు. పల్లవి ఆశ వైపు చూసింది. ఆశ భుజాలు ఎగరేసింది. సరే పదండి అంది పల్లవి. అందరూ బస్సులో ఎక్కి ఒక పార్కు దగ్గర దిగారు. వాళ్ళ 5 తను ఒక్కడు, ముందు నడుద్దామా అంటే తను ఇంజన్లా, వాళ్ళు పెట్టెల్లా అన్నట్లు చిరాకేసింది. వారితో కలిసి నడుద్దామంటే ఇష్టం లేదు, పోని వెనక్గా నడుద్దామంటే చిచి, వాళ్ళకి బాడీగార్డ్లా ఉంటాను అనుకున్నాడు. ఈ మాధవికి అస్సలు బుద్ధి లేదు. వీళ్ళందరూ ఎందుకు, ఆ పనేదో తనే చెప్పి చేయొచ్చుగా అనుకున్నాడు. వీళ్ళు ఊరికే నడుస్తారా? నవ్వులు జోకులు. వీధిని పోయేవారంతా ఇటే చూస్తున్నారు. అలా ఎదుటివారిని ఆకర్షించే ప్రయత్నాలంటే అతనికి చాలా కోపం. చివరికి ఎలాగైతేనే పార్కుకి చేరుకున్నారు. అక్కడికి రాగానే సరిత వేరుశనక్కాయలు అమ్మే అతన్ని పిలిచింది. చక్రపాణి మొహమాటానికి తనే డబ్బులు ఇచ్చాడు. అందరూ తలా 2, 4 అలా ఇష్టం వచ్చినట్టు తీసుకున్నారు. 6 రూపాయలు అయిపోయింది. అమ్మో, వేరుశనగ పప్పులే 6 రూపాయలు తినేశారు. హోటల్కి వెళ్తే ఇంకేమైనా ఉందా? వీళ్ళు తినే తిండికి నా ఒంటి మీద ఉన్న షర్టు ఫ్యాంటు ఆ హోటల్ ప్రొపరేటర్కి తాకపుట్టు పెట్టే రావాలి అని మనసులోనే గుండెలు బాదుకున్నాడు. తను జాగ్రత్త మంతుడు కాబట్టి లేకపోతేనా అని కూడా అనుకున్నాడు. పచ్చగడ్డిలో కూర్చుని వేరుశనగ పప్పులు అలవోకుగా తింటూ
పల్లవి తమకొచ్చిన బాధ చెప్తుంటే శ్రద్ధగా విన చక్రపాణి, సరిత చివరిలో మీకు పుణ్యం ఉంటుంది, మీరు ఎలాగైనా సరే అతని ఆచూకీ తెలుసుకోరు అని అడుగుతుంటే ఎన్నడూ ఎరగనంత ఒళ్ళు మండిపోయింది. ఏమిటి, ఎక్స్కర్షన్కి నాగార్జున సాగర్ వెళ్తే ఎవడో స్టూడెంట్ కనిపించాడు, వాడు జ్యోత్స్నకి బాగున్నాడా, వాడెవడో ఎక్కడుంటాడో తను వాకప్ చేయాలా, తనకి ఇక పనిపాట ఏది లేదన్నమాట. చక్రపాణికి ఆ క్షణంలో వాళ్ళు తింటున్న వేరుశనగ పొట్లాలు గభాలను లాక్కుని అందరి నెత్తి మీద ఒక్కొక్క మొట్టికాయ వేయాలనిపించింది. ఇదా పెద్ద సంగతి, దీనికోసం ఇంత దూరం నడిచి రావటమా, 6 రూపాయలు వేరుశనగ పప్పులకి తగలేయటమా. చక్రపాణికి చాలా చిరాకొచ్చింది. బావుగారు ప్లీజ్, మీరు ఈ విషయంలో తప్పకుండా మాకు సాయం చేసి పెట్టాలి అంది ఆశ. ఈ మధ్య అందరూ ఇదే పిలుపు కొత్తగా మొదలెట్టారు. మాధవి బావ అంటుంది అని వాళ్ళంతా బావగారు అంటారు. నేను ఎలా ఎంక్వైరీ చేయగలను, అతని ఊరు పేరు తెలియదయ్యే, ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఎంతమంది స్టూడెంట్స్, అతను ఏ సంవత్సరమో ఏమిటో మీరు తలుచుకుంటే ఆ మాత్రం కనుక్కోలేరా అని. ఎలా, ఎలాగో మీరే చెప్పండి, అతని గురించి కాస్తైనా వివరాలు చెప్పకపోతే ఎలా. వివరాలు చెప్పకే, చెప్పగలనండి, అతను పొడుగ్గా ఉంటాడు, క్రాఫ్ట్ బాగుంటుంది అంటూ వర్ణించింది సరిత. ఇది మరీ బాగుంది, అలాంటి వాడు 150,000 మంది పైగా ఉంటారు. అయితే కనుక్కోలేమంటారా, ఇంపాసిబుల్ అంటాను. అందరి ముఖాల్లో ఆశాభంగం తొంగి చూసింది. ఏంటండి మరీ అలా మాట్లాడతారు, పనయ్యే మార్గం చూడాలి గాని అంది పల్లవి. మీరు అసహజమైనవి అసందర్భమైనవి చెప్పి నన్ను చేయమంటే ఎలా, గంటు పెట్టుకున్న ముఖంతో అన్నాడు. అది కాదు బావా, నువ్వు చాలామంది నీకు స్నేహితులున్నారు కదా, వాళ్ళ వాళ్ళ నుంచి వాళ్ళ వాళ్ళకి ఎవరైనా తెలుస్తుందేమో కనుక్కుంటావేమోనని అంది మాధవి. నా స్నేహితులతో ఈ మాట చెప్తే ముందు నాకు మతిపోయిందని తీసుకెళ్ళి హాస్పిటల్లో పారేస్తారు అన్నాడు అతను. అంత మాట అనకండి, మీరేమైనా సాయం చేస్తారేమోనని ఆశపడ్డాను అంది శాంత. సాయం చేయలేను కానీ సలహా మాత్రం చెప్పగలను. చెప్పండి, ఏంటది, మీ జ్యోత్స్నకి ఈ ఆలోచన మానేయమని చెప్పండి. ఎవరైనా వింటే ఆమెకు పిచ్చి కిందనుకుంటారు. మీ సలహా మాకేం వద్దు కానీ మీరే దాచుకోండి అంది ఆశ. ఇంకెందుకే, పదండి పోదాం అంది పల్లవి. అందరూ లేచారు. మాధవి కూడా వాళ్ళతో వెళ్ళిపోతోంది. అదేంటి నాతో రావా అన్నాడు. మాధవి వెనక్కి వచ్చింది, తక్కువ స్వరంతో తీవ్రంగా అంది, నువ్వు ఈ కాస్త సాయం చేయకుండా నా స్నేహితుల ముందు నా పరువు తీసావు, వాళ్ళు నేను చేతకాని వాడిని అనుకుంటున్నారు. నేనేం చెయ్యను, నువ్వేం చేయవసరం లేదు, ఆలోచిస్తాను ప్రయత్నిస్తాను లెండి అంటే సరిపోయేది. ఈ రోజుల్లో మగపిల్లల్ని ఆడపిల్లలు అడిగితే సముద్రంలో తూకమన్నా తూపుతారు. నువ్వు ఉన్నావు ఎందుకు, దేనికి పనికిరావు, కర్తసీకైనా అనలేదు, నేను చచ్చిరా ఇక నీతో రానే రాను, నీకు నాకు సంబంధం లేదు అనేసి మాధవి వెనక్కి తిరిగి పరిగెత్తి వాళ్లతో కలిసిపోయింది.